జనరల్ గారు మీరు రెడీగా ఉన్నారండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. ఓకే అండి. ఓకే అండి ఫ్రెండ్స్, అమరావతి స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మన రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అసలు సేల్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ సేల్స్ లో ఉన్న సైకాలజీ ఏంటి, సైకాలజీ యొక్క ఆ సేల్స్ మనం ఆ కస్టమర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఏంటి, అదేవిధంగా సేల్స్ లో ఆ సేల్స్ చూసేటప్పుడు కొన్ని ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఆ సేల్ జరుగుతుంటుంది, మెయిన్ గా ఆ కస్టమర్ యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు సేల్స్ చేస్తారు, వాళ్ళ ఎమోషన్స్ తో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఆ సేల్ క్లోజ్ చేసుకోవాలి చక్కగా వివరించడానికి ఇచ్చేశారు డాక్టర్ శ్రీధర్ విఠలం గారు. మరి తిరుపతిలో ఉంటారు, ఎంఎస్సి ఇన్ సైకాలజీ, ఎంబీఏ, అదే విధంగా సైకాలజీకి సంబంధించిన పిహెచ్డి చేశారు, రియల్ ఎస్టేట్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తుంటారు. వారు ఈరోజు మనకి ఇచ్చేసి మన అమరావతి స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తరఫున ఈరోజు ఎమోషన్స్ ఇన్ సేల్స్ అండ్ సైకాలజీ ఆఫ్ సేల్స్ రెండు టాపిక్స్ మనం చెప్తారు. డాక్టర్ శ్రీధర్ విఠలం గారు, థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇన్విటేషన్, యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ సార్. ప్లీజ్ టేక్ ద సెషన్. ఎస్, అందరికీ కూడా శుభ సాయంత్రం అండి అందరికీ కూడా. అందరినీ ఒకసారి మ్యూట్ చేసేయండి సార్. రైట్, ఓకే. సో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సేల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం అందరికీ కూడా ఈరోజు అంటే హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్ సార్, మా గణేష్ గారికి, కాదం కృష్ణమూర్తి గారికి, ఏఎన్ఆర్ గారికి, మిగతా ఇక్కడ నాకు తెలిసిన మిగతా అందరూ కూడా ఉన్నారుగా. సో అందరికీ కూడా ఏంటంటే ఒక అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. సో నిజంగా మీరు ఒక మంచి ఏదో నేర్చుకోవాలి, ఏదో ఒక సేల్స్ అంటే ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ తోటి అందరూ వచ్చారు. ఎస్, ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్ తీసి మీ ముందుకు తీసుకురావడం అనేది మాత్రం చాలా అద్భుతమైన విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఎందుకంటే ఒక ఎంబీఏలో మేము ఎప్పుడో 2000లో చేసినప్పుడు దాదాపుగా ఎంబీఏ మొత్తం అంతా చదివి మొత్తం 2 ఇయర్స్ పాటు కష్టపడిన దాంట్లో ఎసెన్స్ తీసి మీకు దాదాపుగా ఒక 1 మంత్లోనో ఒక 20 డేస్లోనో మీకు చెప్పాలా అని ఒక ఆలోచన రావడం గొప్ప విషయం. సో కాబట్టి మీకు నిజంగా దీంట్లో ఉన్న ఏది ఇప్పుడు నన్ను చెప్పమన్నారు, ఏం చెప్తాను నేను నేని ఓకే, వన్ మినిట్. ఎస్ సార్, ఏమైనా ప్రాబ్లమా సార్? నా వాయిస్ ఓకే. రైట్, మీరు ఉదయం అన్నట్లయితే కొంతమంది కొత్త వాళ్ళకి జూమ్లో ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇట్లా ఉంటుంది, బట్ నో ఇష్యూస్. ఓకే, సో ఇవంతా ఎసెన్స్ ఇప్పుడు నన్ను చెప్పమన్నారు ఏమైనా. సో బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నేనేం చెప్పగలుగుతాను, మీకు ఏదైతే ఉందో కోర్, నేను ఏదైతే చదువుకున్నానో దాంట్లో నుంచి మీకు రిలవెంట్గా ఏముందో తీసి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అలాగే రేపొద్దున ఇంకొక స్పీకర్ వస్తారు, తను కూడా ఏంటంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ తీసి మీకు చెప్పగలుగుతారు. ఈ రకంగా ఏంటంటే మొత్తం ఎసెన్స్ మాత్రం మీకు చెప్తూ వస్తారు, మొత్తం సబ్జెక్ట్ అంతా కాకుండా మీకు మీ లైఫ్కి ఏమి ఉపయోగపడతాయి అవి మాత్రమే మీకు అందుతాయి. కాబట్టి దయచేసి దీని అందరూ కూడా ఉపయోగించుకోమని నేను కూడా కోరుకుంటున్నాను అండి. రైట్, సో అసలు సేల్స్ ఎలా ఉంటుంది అంటే నేను జనరల్గా చెప్పే ఒక చిన్న స్టోరీ ఒకటి ఉంటుంది. సేల్స్ అనేది ఏంటంటే ఎవరికైనా సరే ఒక సేల్ జరగాల అన్నప్పుడు ఒక చిన్న కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు అవునంటారా కాదంటారా? అవునన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ కూడా. కామన్ సెన్స్, ఎస్. మిగతా సేల్స్లో టెక్నిక్స్ తెలుసు నాకు, అంటే ఐ మీన్ తెలియదు నాకు, మిగతా దాని రేట్ తెలియదు, ఇవన్నీ పక్కన పెడితే రెండోది వచ్చి అసలైన ఇంపార్టెంట్ థింగ్ అంటే కామన్ సెన్స్. ఇది ఉందంటే సేల్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మా ఊర్లో ఏంటంటే బాగా పేరు మోసిన ఒక షూ షాప్ ఉందండి, అంటే చెప్పులు దుకాణం ఒకటి ఉంది. సో అది ఏంటంటే చాలా కాలం నుంచి ఉంది, నాకు తెలిసి గత 60-70 ఇయర్స్ నుంచి ఉంది. ఆ 60-70 ఇయర్స్ నుంచి ఉన్న ఆ చెప్పుల దుకాణం ఏంటంటే దానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ తోటి చాలా నడుపుకుంటూ వెళ్తున్నారు. ఎన్ని కార్పొరేట్ ఎన్ని వస్తే కూడా ఏంటంటే ఒక ప్రిన్సిపల్తో పోతుంది అన్నమాట. ఒకసారి అనుకోకుండా నేను ఆ షూ దీనికి వెళ్ళడం జరిగింది, ఒక చిన్న ఫంక్షన్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలన్నమాట. బట్ నేను యూనివర్సిటీ నుంచి వస్తూ అట్లా వెళ్ళడం జరిగింది అన్నమాట. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ, అంటే నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళాలిగా ఒక మంచి షూ కొనుక్కోవాలనుకున్నాను, లెదర్ షూ కోసం అని చెప్పి ఆ షాప్కి వెళ్ళాను.
వెళ్ళంగానే తను చెప్పాను కదా 60-70 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వాళ్ళకంటూ ఒక ట్రెడిషన్స్ ఉంటాయి కాబట్టి చాలా సాధారణంగా ఆహ్వానించారు లోపలికి కూర్చోమన్నారు. మంచిగా సేల్స్ పర్సన్ వచ్చారు, షూ అన్ని రకాలు తీసుకెళ్ళి నేను చాలా ఇది బాగానే ఉందంటే లేదు దీంట్లో ఇంకా మంచి మోడల్ ఉంది అని వెళ్ళి తీసుకొచ్చారు. అన్ని వేసి మరి కాలుకు తనే వేసి మరి చూపించారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అందులో ఫైనల్గా ఏంటంటే ఒక షూ సెలెక్ట్ చేసుకున్నాను, ఎస్ దాన్ని ప్యాక్ చేయమన్నాను. సో ప్యాక్ చేసే ముందు ఒకసారి పేమెంట్ ఎట్లా ఇస్తారంటే నేను తీసుకెళ్ళి గూగుల్ పే ఉందండి నా దగ్గర గూగుల్ పే చేస్తాను అన్నాను. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, ఒకసారి ఆ ఫోన్పే గూగుల్ పే వచ్చిన తర్వాత ఏంటంటే అసలు డబ్బులు జోబులు పెట్టుకోవడం మర్చిపోయాం. సో పర్సు కూడా బరువు ఎందుకొని మరి డబ్బులు లేనప్పుడు పర్సు ఎందుకొని పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ మొబైల్లోనే ఏమైనా లైసెన్స్లు ఉన్నాయి కదా అని. ఇంకా అవసరం ఏముంది ఎక్కడైనా దీంతో చేస్తాం కానీ. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు గూగుల్ పే ఫోన్పే తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటి, ఆ దాని ఓనర్ అక్కడ కూర్చోన్నారు. దాని వెనకాల ఒక ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ఏంటి, అప్పు రేపు, మరి రేపు ఇస్తారా లేదు, రేపు అయినా అదే ఉంటుంది, అప్పు రేపునే ఉంటుంది. అఫ్కోర్స్ ఆ రేపు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అక్కడ రాసుంటారుగా పెద్ద పెద్ద ఎడిటర్స్ తోటి అప్పు రేపు అని రాసున్నారు. మరి ఏం చేయాలి, నేను వెళ్ళాను సార్కి ఏం చెప్పాలి, నాకు షూ అయితే నచ్చింది, నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళాలి ఫంక్షన్కి. సో దగ్గరలోనే ఇంక ఇంటికి పోయి వచ్చేటప్పుడు లేట్ అయిపోతే షాప్ కట్టేస్తారేమో, ఏం చేయాలో తెలియదు. సో మరి ఎట్లా అనే లోపల పాప అక్కడున్న షూ సేల్స్ పర్సన్ చిన్న ఇది చేస్తారు, అంటే నన్ను కస్టమర్ని పోగొట్టుకోలేడు అట్లా అని చెప్పి నాకు అప్పు ఇవ్వలేడు. సరే ఏం చేస్తారో తెలియదండి. తను వెళ్ళాడు, వాళ్ళ బాస్ తోటి మాట్లాడారు, అంతా ఓకే అని చెప్పి తీరా నా దగ్గరికి వచ్చి సార్ మీరు షూ తీసుకెళ్ళండి సార్ పర్లేదు అన్నారు. అరే పర్లేదు ఇద్దరు, మీరు ఏదో రాశారు కదా అప్పు రేపు అని, మరి ఏం పర్లేదు అంటే ఏం పర్లేదు సార్ నేను ఉన్నాను లేని మీరు తీసుకెళ్ళండి అన్నారు. సరే నాకు నచ్చిన షూ కదా సార్ తీసుకొచ్చాను, ఎంత గొప్పవాడు సరే తీసుకురావాలని. ఇంటికి వచ్చి ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంట్లో మామూలుగా ఇంట్లో పిల్లలకి మా మిస్సెస్కి చూపించాలిగా ఇంత మంచి షూ కొన్నాను అని. రెండోది మీకు తెలుసో లేదో ఆ షూ నాకు నచ్చితే సరిపోదు, ఆ ఫంక్షన్ పోయేటప్పుడు ఎవరికి నచ్చాలి, అఫ్కోర్స్ పెళ్ళైన వాళ్ళు ఉంటే తెలుసుంటుంది, ఇంట్లో ఆవిడకి నచ్చితేనే మీరు వేసుకోగలుగుతారు లేదంటే వేసుకోలేరు. సో కాబట్టి ముందు మా ఆవిడికి చూపించాలి. సో మా ఆవిడికి ముందు పెట్టాను, చూడండి ఈ కలర్ తీసుకున్నాను మ్యాచ్ అవుతుందా దీనికి, నాకు మ్యాచ్ అవ్వడం కాదు నీ శారీకి మ్యాచ్ అవుతుందా లేదా చూడున్నాను. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అదే అడుగుతారు, మా శారీకి మ్యాచ్ అవుతున్నారు లేదా. సో అడగంగానే తను చూశారు ఇట్లా, తీరా చూస్తే అంటే వేసి చూపిద్దామని వేసే లోపల ఏంటంటే ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. ఒకటేమో సైజు 8 వచ్చింది, ఒకటేమో 9 సైజు వచ్చింది, సేమ్ ఇదే రెండు సైజులు వచ్చాయి. ఇంకేం చేయాలి, నేను రెండు వేసుకొని పోలేను, ఒకటి ఆడ్గా ఉంటుంది. సరే ఇంటికి రాగానే అరే ఏంటండి మీరు అక్కడ చూడలేదా అన్నారు. చూడలేదా అనగానే అప్పుడు డౌట్ వచ్చింది నాకు, అరే నేను వేసి చూశాను అక్కడ పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పాను నేను. మరి ఇక్కడ ఇంటికి వచ్చేటప్పుడు ఎలా మారిపోయింది అని డౌట్ వచ్చింది సార్, నాకే తెలియదు ఏదో పొరపాటు జరిగింది సార్ ప్యాకింగ్ టైంలో అనుకున్నాను. సరే ఒక పని చేయను అని చెప్పి ఇంట్లో నుంచి క్యాష్ తీసుకొని మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయాను, ఎందుకంటే నెక్స్ట్ డే నాకు ఫంక్షన్ ఉంది కాబట్టి. వెళ్ళిపోయి ఆ సేల్స్ పర్సన్కి వెళ్ళేసి క్యాష్ ఇచ్చేసి ఇంకా సరే ఏ బాబు పొరపాటు జరిగింది అంటే అయ్యో సార్ పొరపాటు జరిగిపోయింది సార్ అని చెప్పి డోంట్ వరీ సార్ నేను మార్చిస్తానని చెప్పి నా సైజ్ కరెక్ట్గా 8 తీసి ఇచ్చేస్తాను నాకు. సో తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ నెక్స్ట్ డే ఎప్పుడో కనిపించి చెప్పారు ఒకసారి. చెప్పిన ఏంటంటే ఆ సేల్స్ మ్యాన్ నుంచి ఉపయోగించిన కామన్ సెన్స్ ఏంటంటే తను కావాలనే 1-8, 1-9 ఇచ్చారంట. అంటే డబ్బులు మళ్ళీ కనీసం దాన్ని ఎక్స్చేంజ్ కోసమన్నా 2 నేను ఎప్పుడు వాడలేను కదా, మళ్ళీ పొరపాటున డబ్బులు ఇస్తారో లేదో అని వాళ్ళ బాస్ అడిగారు. మరి ఆయన మరి తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి అని, మరి నేను తిరిగి వచ్చేటట్లు చేసుకోవాలి కదా, అందుకనే 1 సైజ్ 8 ఇచ్చారు, 1 సైజ్ 9 ఇచ్చారు. అంటే ఏంటి నేను దాన్ని ఎక్స్చేంజ్ కోసమన్నా తీసుకెళ్తాను, అంటే ఒక రకంగా నన్ను సాటిస్ఫై చేసినట్లు. సో తిరిగి నేను మళ్ళీ 2వ సారి వెళ్తాను కాబట్టి అప్పుడు క్యాష్ తీసుకెళ్ళి ఇస్తాను కాబట్టి వాళ్ళ బాస్ను సాటిస్ఫై చేశారు. దీని కామన్ సెన్స్ అంటారు. ఇలాంటి కామన్ సెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న సేల్స్ పర్సన్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేల్స్ మెన్లో ఆ కామన్ సెన్స్ లేకపోతే మీరు అసలు ఎంటరే అవ్వరు బేసిక్గా. సో కాబట్టి ఇది ఈ రకంగా ఏంటంటే బేసిక్గా మనకు సేల్స్లో కావాల్సింది చిన్న కామన్ సెన్స్ కావాలి మనకు. ఓకే, ఇంకా మనం మాట్లాడుకుంటే సో ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు సైకాలజీ ఆఫ్ సేల్స్. అంటే సేల్స్ జరగడానికి సైకాలజీకి ఏం సంబంధం సార్, ఏదైనా కౌన్సిలింగ్ అయితే సైకాలజీ అవసరం కానీ సేల్స్కి ఏం అవసరం ఉంటుంది మీరు అనుకోవచ్చు. ఎస్, సేల్స్ కూడా ఏంటంటే మొత్తం మీకు తెలుసో లేదు ఒక సేల్ జరిగింది ఏంటంటే దాని వెనకాల చాలా 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 సైకాలజీ ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఇవంతా కూడా మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఆ సైకాలజీ అనేది వర్క్ చేయకపోతే మీరు అమ్మే ప్రోడక్ట్ ఏమైనా అయిపోవచ్చు, 10 రూపాయల సోప్ బిల్ అయిపోవచ్చు, లేకపోతే 10 లక్షల రూపాయలైన చిన్న ల్యాండ్ అయిపోవచ్చు, లేకపోతే 2 కోట్లు అయిపోయి విల్లా అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. కాకపోతే అంటే దానికి మొట్టమొదటిగా అంటే దాని వెనకాల మీరు అవతల వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఏదో రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తప్పించి మీకు ఆ డీల్ అనేది జరగదు, అంటే సేల్స్ క్లోజ్ అనేది జరగదు. ఒక సేల్ జరగాలంటే వెనకాల చాలా ప్రాసెస్ జరగాలన్నమాట. ఓకే, మనం ఆ సైకాలజీలోకి వెళ్ళే ముందు నేను 1-2 బేసిక్ పెడతాను, ఎందుకంటే 1-2-3 డేస్ నుంచి నడుస్తున్నాయి కదా క్లాసులు. మీలో ఎంతమందికి ఈ మన ఇప్పుడు సెషన్స్ అర్థమయ్యాయి, సో వచ్చిన వాళ్ళు అసలు నీకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను, మీకు అర్థమైనంత వరకు ఒక సేల్ అంటే ఏంటి,
మనం ఏదైనా ప్లాట్ అయిపోవచ్చు, లేదా ఇంకొక మార్కెటింగ్ అయిపోవచ్చు. అసలు సేల్ అంటే ఏం జరుగుతుందో ఎవరైనా సరే చార్ట్లో అయినా పెట్టచ్చు, అన్మ్యూట్ చేసుకొని అయినా పెట్టచ్చు. సేల్ అంటే ఏంటి మీకు అర్థమైన భాషలో చెప్పండి, పర్లేదు. ఐ డోంట్ వాంట్ థియరీ, మీరు ఏదో ఉన్నట్లు బుక్లో ఉన్నట్లో గూగుల్లో కాకుండా సేల్ అంటే ఏంటి మీకు ఏమర్థమైంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారంటే ప్లీజ్ రైజ్ యువర్, ఫిజికల్గా అయినా హ్యాండ్ రైజ్ చేయండి, లేదా చార్ట్లో పెట్టినా కూడా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఎస్, గివింగ్ సర్వీస్, బ్యూటిఫుల్. ఒక వెంకటేష్ గారు ఏమన్నారంటే ఒక సర్వీస్ వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని సేల్ అంటాం అంటున్నారు. గుడ్. సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ కాన్సెప్ట్ విత్ అవర్ స్కిల్స్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అని. అంటే ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ, ఒక ఐడియా కానీ ఏదైనా సరే ఏంటంటే మన స్కిల్స్ ఉపయోగించి అవతల వాళ్ళకు అమ్మామంటే దాన్ని సేల్ అంటాం. ఓకే, రైట్. సెల్లింగ్ ఎనీ ప్రోడక్ట్, రాజశేఖర్ గారు ఏమంటున్నారంటే సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు, అమ్మామంటే దాన్ని సేల్ అంటాం సార్ అంటున్నారు. ఎనీ అదర్ ఆప్షన్స్, అంటే మీకు అర్థమైనది ఇంకేమైనా ఉందా? సేల్ అంటే బేసిక్ అంటే మనం అర్థం చేసుకుంటే ఆ సెల్లింగ్ అనేది, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ సో టుడేస్ సెషన్ అనమాట. ఎస్, అమ్మడం, ప్రోడక్ట్స్. సో మనకంతా తెలిసినంత వరకు ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మడం అమ్మడం అమ్మడం. సేల్ అంటే అనేది డిక్షనరీ మీనింగ్ అమ్మడం. ఎస్, మీరు చెప్పినవన్నీ 100% కరెక్ట్ అండి. వీటన్నిటితో పాటు అంటే నేను ఒక్కటి యాడ్ చేస్తాను అనమాట. సేల్స్ అంటే ఏమంటామంటే అసలుకి ఫస్ట్ మీకు చిన్న డెఫినేషన్ నేను చెప్పేది సింపుల్గా ఉన్నది నేర్చుకోండి. అంటే ఎక్స్చేంజ్, బేసిక్గా ఏంటంటే అక్కడ సేల్ అంటే అమ్మడం అనేది కాదనమాట. ఎక్స్చేంజ్ అంటే ఇద్దరి మధ్యలో, ఈ ఎక్స్చేంజ్ అంటే ఇద్దరి మధ్యలో ఇద్దరు ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ ఐడియా. ప్రోడక్ట్ అయిపోవచ్చు, ఒక సర్వీస్ అయిపోవచ్చు, ఒక ఐడియా అయిపోవచ్చు. ఇది ఏం చేయాలంటే ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరగాలి. అంటే ఒకరే చేయలేరు, అంటే ఏదో వన్ వే కాదు. మీరు అన్నట్లు అమ్మడం అంటే ఒకరికి ఇచ్చేయడం కాదనమాట, ఇద్దరి మధ్యలో కూడా ఎక్స్చేంజ్ జరగాలి, ఈ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఐడియా కానీ. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటి పక్కన ఏంటంటే విత్ ఎగ్జైట్మెంట్, దాన్ని సేల్స్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీస్ ఆర్ ఐడియా విత్ ఎగ్జైట్మెంట్ అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సాహంతో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఐడియా కానీ జరిగితే దాన్ని ఎగ్జైట్మెంట్, దాన్ని సేల్స్ అంటారు. పర్ఫెక్ట్ సేల్స్ అంటే మీరు ఒక ఇంటికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న షాప్ ఉంది, ఆ షాప్లో 1 కిలో చక్కెర తీసుకోవడానికి ఎవరో వచ్చారు, తను వచ్చారు, సో డబ్బులు ఇచ్చారు, ఒక 50 రూపాయలు ఇచ్చేశారు, 1 కిలో చక్కెర కావాలన్నారు, మీరు చక్కెర కట్టేసి ఇచ్చేశారు, అంటే హ్యాపీగా అంటే డబ్బులు తీసుకున్నారు ఇచ్చేశారు, ఇది ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఈ ఎక్స్చేంజ్ అనమండి సేల్స్ అంటే. ఎప్పుడైనా ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ అంటే మీరు 10 రూపాయలు తీసుకున్నప్పుడు, అంటే ఒక 50 రూపాయలు మీరు అమ్మినప్పుడు దాంట్లో ఒక 5 రూపాయలు మీకు ఒక లాభం ఉంటుందని మీ మనసులో ఒక ఎగ్జైట్మెంట్ కావాలి. అవతల వ్యక్తి అబ్బా నాకు ఇంత దగ్గరలోనే నాకు ఒక ప్రోడక్ట్ దొరికింది అని తనకు ఎగ్జైట్మెంట్ కావాలి. ఈ రెండింటిని ఏంటంటే మీరిద్దరు ఏంటంటే ఒక పలకరించుకొని తను రాగానే వెల్కమ్ సార్ ఏం కావాలి అంటూ ఒక ఎగ్జైట్మెంట్ మీరు వాళ్ళని అడగడం కానీ, సో ఇలాంటి ఏదైనా ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పర్ఫెక్ట్ సేల్ అంటాం. ఓకేనా? ఎప్పుడైనా సరే ఎందుకు చెప్తున్నానంటే ఏమి మీరున్నా మీరంతా కూడా కాబోయే మంచి సేల్స్ పర్సన్స్, నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా ఉంటున్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక సేల్ ఎగ్జైట్మెంట్ అంటూ ఉత్సాహం లేకపోతే మాత్రం దాన్ని పర్ఫెక్ట్ సెల్లింగ్ అన్నాం. కాబట్టి రేపు పొద్దున్నే ఎప్పుడైనా సరే చేస్తే అంటే ఒకసారి ఆలోచించుకోండి, నేను ఎగ్జైట్మెంట్ ఆ ఉత్సాహం ఉందా లేదా, నాలో ఏదో బలవంతంగా టార్గెట్ ఇచ్చారు కాబట్టి అమ్ముతున్నానా, లేదా నాలో ఎగ్జైట్మెంట్ ఉందా, ఇది ఒక్కటి మీరు టెస్ట్ చేసుకోండి. ఎగ్జైట్మెంట్ ఉండి అమ్మినప్పుడే దాన్ని పర్ఫెక్ట్ సేల్స్ అంటారు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది సేల్స్ ప్రొఫెషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పుంటారు, చాలామంది ఉన్నారు దీంట్లో. ఎంతమంది సేల్స్ ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ రియల్లీ సేల్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి ఫిజికల్ హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఎస్, గుడ్ 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 గుడ్, ఫిజికల్గా చేయండి చాలు. ఓకే గుడ్, ఆల్రెడీ సేల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గుడ్. మరి సేల్స్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొన్ని అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుంటాయి. కొన్ని సేల్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ రాగానే మీకు తెలుసో లేదో, అసలు చాలామంది సేల్స్ అనగానే ఒకలాగా అంటే సేల్సా అనే ఒక తక్కువగా చూసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు మనముగా అవ్వకపోయినా చుట్టుపక్కల వాళ్ళు. బట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది లైవ్గా జరిగిందండి. ఇది మీకు తెలుసో లేదో మన ఇండియా మీద ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా చాలా జరిగాయి. దాని వెనకాలన్న ఒక మాస్టర్ బ్రెయిన్ ఎవరు అంటే ఒక అజర్ మహమూద్ అనే ఒక అతన్ని పాయింట్అవుట్ చేశారు. ఎస్, తను క్రిమినల్ అండి, తను ఇండియా మీద ఇన్ని దాడులు జరగడానికి దీని మీద అంతా కూడా మాస్టర్ మైండ్ తను అని చెప్పి ఇండియా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో మనకి ఇంటర్నేషనల్గా మొత్తం అంతా కూడా అందరికీ చెప్పారు దీనివల్ల అని. సో యుఎస్ఏ వాళ్ళు ఒప్పుకున్నారు, ఆస్ట్రేలియా వాళ్ళు సపోర్ట్ చేశారు, యూకే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎస్, తను టెర్రరిస్టు కాబట్టి తను అరెస్ట్ చేయండి అంటూ చెప్తూ వీళ్ళందరూ కూడా ఏంటంటే తన్ని పాయింట్అవుట్ చేశారు. మరి తను పాయింట్అవుట్ చేసినప్పుడు ఏంటి, ఒక మన అంతర్జాతీయ న్యాయ కేంద్రంలో తన్ని ఒక ముద్ర వేయాలిగా టెర్రరిస్ట్గా. కాకపోతే వాళ్ళకు ఒకరే ఒకరు సపోర్ట్ వచ్చారండి, లేదు తనకు ప్రూఫ్ లేదు తను టెర్రరిస్ట్ కాదు అని ఒక అతను వచ్చారు. ఎవరో తెలుసా వాళ్ళు?
చైనీస్, ఎస్ చైనా వాళ్ళకు సపోర్ట్ చేసింది, ఎస్ తను కాదండి అని చెప్పారు. మిగతా ఇన్ని దేశాలు కలిసి ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయాం మనం. ఎందుకంటే చైనా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అది మొత్తం మీద మరి ఇన్ని కంట్రీస్ని యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా వీళ్ళు ఇంతమంది సపోర్ట్ చేస్తే వీళ్ళందరికంటే కూడా చైనా వాయిస్కి ఎందుకు అంత ఎక్కువ వాల్యూ ఉందంటే ఒకే ఒక్క రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రపంచం మొత్తం అమ్ముతారు. ప్రపంచం మొత్తం ఎస్ ఈ కంట్రీలో చైనా ప్రోడక్ట్ ఉంది, ఈ కంట్రీలో లేదు అనే రకంగా లేదు, ప్రతి చోట వాళ్ళ ప్రోడక్ట్ అంటూ ఉంటుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే అసలు అమెరికన్ బ్రాండ్స్ కూడా ఏంటంటే చిన్న పార్ట్స్ అయినా సరే ఎక్కడో చోట మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అది అన్నిటికంటే కూడా దారుణమైంది. అది అమెరికన్ బ్రాండ్, ప్యూర్ అమెరికన్ బ్రాండ్, దాన్ని తెప్పించుకుంటాం, కింద ఎక్కడో చోట దాంట్లో పార్ట్లో ఉంటుంది మేడ్ ఇన్ చైనా అని. సో కాబట్టి అంత పవర్ఫుల్గా అయింది. మరి ఏంటి చైనాకున్న అంత పవర్ అంటే ఏం లేదండి, ఉన్నదంతా ఏంటంటే సేల్స్, సెల్లింగ్. వాళ్ళు ఏంటంటే మొత్తం సేల్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు ప్రపంచంలో. అంటే చిన్న ఏమంటారు గుండుసూది నుంచి పెద్ద పెద్ద ఎయిర్ప్లేన్ వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు తయారు చేయడం పెట్టారు, అమ్ముతూనే ఉన్నారు. ఎస్ మా ఫ్రెండ్స్ చాలామంది చైనాలో చదువుకొని వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు వచ్చి చెప్తుంటే నాకే షాక్ అనిపించింది. ఏంటో తెలుసా, అక్కడంటే దాదాపుగా ప్రతి ఒక్కరు అంటే వయసు అయిపోయిన వాళ్ళు, చిన్నవాళ్ళు అని కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు. అంటే దాదాపుగా ఒక 140 నుంచి 150 కోట్ల మంది చైనాలో ఉంటే ఏంటంటే దాంట్లో దాదాపుగా ఏంటంటే 95% ఏంటంటే ఏదో ఒకటి అమ్మడానికి ఉంటారు. ఏ వాళ్ళ ప్రోడక్ట్ ఏదో ఒకటి అంటే ఏమీ లేకపోతే చిన్న బాలైనా అమ్మడం మొదలు పెడతారంట. సో సేల్స్ అంటే అంటే వాళ్ళకి అంత ప్యాషన్ చైనాలో. కాబట్టి ఇవాళ ప్రపంచం మొత్తం అంతా కూడా అది లేకుండా అమ్మో చైనా ప్రోడక్ట్స్ని మనము ఇవాళ బ్యాన్ చేస్తే ఏమవుతుందా అన్నలాగా ఫీల్ అవుతున్నారు. ఎస్ కాబట్టి సేల్స్ అనేది ఆ ఒక్కటి గుప్పెడ పెట్టుకుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన ఇండియాకి వచ్చే లోపల దాదాపుగా 130 మంది మనకు అనుకుందాం, మనకు ఉన్న పాపులేషన్ ఉందనుకుంటే దాంట్లో దాదాపుగా 120 కోట్ల మంది, అదే 130 కోట్ల మందిలో దాదాపుగా 110 నుంచి 120 కోట్ల మంది సేల్స్ అంటే అబ్బో సేల్స్ మేము చేయమండి అంటూ నామోషిగా ఫీల్ అవుతున్నాం. అక్కడ అంతమంది చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు. బట్ మన దగ్గర ఏంటంటే ఒకలాంటి ప్రాబ్లం, ఎందుకంటే సేల్స్ అంటేనే అది ఏదో తక్కువ అన్న ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ సేల్స్ ఆగా బ్యాగ్ ఎత్తుకొని పోవాలా, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని అడుకోవాలా, వాళ్ళు ఏంటి ఈ టైంలో వచ్చామని అంటారేమో అని ఇన్ని రకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మన ఇండియాలోనే అసలు యాక్చువల్గా అర్థశాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచినో ఉన్నాయి. అసలు మన ఇండియాలో సేల్స్లో 1గా ఉండాల్సింది, బట్ ఎందుకో మనకు ఒక మనసులోనే ఒక సేల్స్ అంటేనే ఒకలాంటి నెగిటివ్ ఫీలింగ్ వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోయాం. కానీ లేకుంటే చాలా అద్భుతంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే చాణక్యన అర్థశాస్త్రం ఉంటుందని మీరు చదివారంటే దాంట్లో కీ పాయింట్స్ 3 ఉంటాయి. ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న వాతావరణం దాంట్లో చెప్పిన ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే అప్పట్లో చెప్పారు ఆయన చాణక్య అర్థశాస్త్రం. 3% ప్రాఫిట్ పెట్టుకోవాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య. అలాగే 2 సంస్థల మధ్య ఏదైనా సరే, 2 వ్యవస్థల మధ్య కన్నా ఏదైనా సేల్ జరిగింది, ఏదైనా ఒక ఎక్స్చేంజ్ జరిగింది అంటే 10% ప్రాఫిట్ పెట్టుకోవాలంట, 10%. అలాగే బయట 2 కంట్రీస్ కానీ ఏదైనా మిగతా చోట్ల 2 దేశాల మధ్య ఏదైనా జరిగినప్పుడు మాత్రం 30% ప్రాఫిట్ పెట్టుకోవాలంట. 30% చూడండి, 3%, 10%, 30%. మరి ఎందుకు 2 కంట్రీస్ మీద జరిగేటప్పుడు 30% ఎందుకు పెట్టుకోమన్నారంటే అప్పట్లో చెప్పినది. ఎందుకంటే అప్పట్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేసుకుంటూ సీ దాటుకొని వెళ్ళే వాళ్ళు, రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఎక్కువ పెట్టుకోమని చెప్పి చెప్పారు. ఇంత అద్భుతమైన ఏదైతే ఉందో అంత నాలెడ్జ్ని మనకు అప్పట్లోనే ఇచ్చున్నారు. బట్ మనం దాన్ని అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడంలోనే కొంచెం వెనకేస్తున్నాం. కాకపోతే ఆ సేల్స్కు మనం గొప్పగా చెప్పుకోదగింది ఏంటంటే, ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, మీరు ఎంతమంది దీనితో అంగీకరిస్తారో లేదు కానీ, మన రామ్దేవ్ బాబా ఏదైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇవాళ మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కడ వేరే వేరే కంపెనీ వాళ్ళంతా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ బ్రాండ్ హిందుస్థాన్ లివర్ అయిపోవచ్చు, ఇంకోటి అయిపోవచ్చు, వీళ్ళవే ఉంటుంటాయి తప్ప వేరే ఇండియన్ బ్రాండ్స్ చాలా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రామ్దేవ్ బాబా గారు వచ్చి నిజంగానే మన ఇండియన్ ప్రొడక్ట్స్ని దాదాపు 10,000 కోట్లు అమ్మారంట లాస్ట్ టైం. జస్ 10,000 crores ఆయన షాప్లు ఓపెన్ చేసి అమ్మారు. అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయిపోవచ్చు, ఇంటికి కావాల్సిన ఆటా కాడి నుంచి ప్రతి ఒక్కటి. సో కాబట్టి ఆ 10,000 crores కూడా ఏంటంటే నిజంగా ఆయన లేకపోతే ఈ 10,000 crores కూడా బయటకు వెళ్ళిపోయేది, మన ఇండియాలో ఉండేది కాదు. సో నిజంగా ఆ రకంగా ఏంటంటే సేల్స్ అనేది ఎవరైనా ఉంటే ఏంటంటే ముందు ఇప్పటి నుంచి మీ మనసును ఏదైనా కొంచెం ఉంటే మార్చుకోండి. సేల్స్ వెరీ బెస్ట్ ప్రొఫెషన్. సో ఉదయం కూడా చెప్తున్నారు, ఎందుకంటే సేల్స్ ఒక్క దాంట్లోనే అంటే చాలా నిజాయితీగా చేసే పని ఏమైనా ఉందంటే ఏంటంటే సేల్స్ ఒక్కటే అంట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఒక సండే వచ్చింది, హాలిడే వచ్చింది, ఏమైనా అయిపోయింది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుందా లేదా? కరోనా వచ్చింది, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చిందా లేదా?
సో ఈ రకంగా మీరు ఏంటి వేరే తనకి ఏదైనా వచ్చిందంటే వాళ్ళ జీతం 100% వస్తుంటుంది. బట్ సేల్స్ పర్సన్ ఒక్కడే ఏంటంటే ఇవాళ నేను ప్రోడక్ట్ అమ్మకపోతే, ఎందుకంటే కమిషనే కదా వస్తుంది, ఇవాళ నేను ఈ ప్రోడక్ట్ సేల్ చేయకపోతే నాకు డబ్బులు రాదు, కాబట్టి నేను కష్టపడితేనే నాకు డబ్బులు కావాలి లేకుంటే వద్దు అన్న నిజాయితీ ఎవరికి ఉందంటే ఒక సేల్స్ పర్సన్కే ఉంటుందంట. అవునా కదా? సో ఇవాళ నేను వెళ్ళి కష్టపడకపోతే నాకు డబ్బులు రావు, అంటే ఏంటంటే ఏదైతే నేను కష్టపడితేనే నాకు వస్తుంది డబ్బులు అన్న గొప్ప ప్రొఫెషన్ ఇది. రెండోది ఏంటి, మీకు ఎంత శాలరీ కావాలా అని డిసైడ్ చేసుకునే గొప్ప ప్రొఫెషన్ ఇదే. అక్కడ చెప్తున్నా నేను చెప్పినట్టు ఏ గవర్నమెంట్ ఉద్యోగమో మిగతా ఎంప్లాయీ తీసుకుంటే వాళ్ళకి జీతం ఎంత అని ఫిక్స్ అయి ఉంటుంది, బట్ మీ శాలరీ ఎంత ఫిక్స్ అవ్వి ఉండదు, ఎందుకంటే మీ ఇన్సెంటివ్స్ మీకు ఎంత కావాలని మీరు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి అంత గొప్ప ప్రొఫెషన్ ఇది. కాబట్టి సేల్స్ ప్రొఫెషన్లో ఎవరికైనా సరే కొంచెం ఇప్పటివరకు కొంచెం అటు ఇటు ఉంటే కనుక కొంచెం మార్చుకోండి, ఎందుకంటే సేల్స్ ప్రొఫెషన్ అనేది బెస్ట్ ప్రొఫెషన్. మీకు తెలుసో లేదో అసలు ఇప్పుడు ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ అంతా అనుకుంటుంటారు ఇంత జీతాలు వస్తున్నాయని, మరి ఆ సాఫ్ట్వేర్ వేరే కంపెనీకి అమ్మకపోతే, వాళ్ళకి ఆ మార్కెటింగ్ పర్సన్ లేకపోతే ఇక్కడ ఇంత జీతాలు లక్ష లక్షల జీతాలు ఎవరికి ఇవ్వరని. ఎస్, కాబట్టి అక్కడ మెయిన్ సేల్స్ అనేది లేకపోతే వాళ్ళ క్లయింట్కి ఎవరికి అమ్మాలా, వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసి ఎవరికి ఇవ్వాలి, ఆ కంపెనీలకి ఇవ్వాలి, వేరే కంపెనీలకి ఇవ్వాలి, ఎవరు ఉన్న కాంపిటీషన్లోను అందరితో బెస్ట్గా ప్రమోట్ చేసి కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వడము కానీ రకరకాల టెక్నిక్స్ ద్వారా ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ని అమ్ముతారు, అప్పుడే వీళ్ళకి ప్రైస్ వస్తుంది, అది వీళ్ళకి సాలరీ రూపంలో లక్ష లక్షలు ఇస్తున్నారు. కాబట్టి సేల్స్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్, కాబట్టి సేల్స్ మీద మీరు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి, మనస్ఫూర్తిగా మీరు సేల్స్ చేయడానికి చూడండి. సేల్స్ అంటే మీరు నేను ఒక్కటే కాదండి, మీకున్న వాళ్ళు మీరు ఒకసారి చూడండి. సేల్స్ అంటే ఎవరెవరు సేల్ చేస్తారు మీకు తెలిసినట్లు, ఏదో ప్రోడక్ట్ ఐడియా అన్నారు సార్, ఏం సేల్ చేస్తున్నారు సార్, మన చుట్టుపక్కల మనం చూస్తున్న వాళ్ళు ఎంతమంది సేల్స్ పర్సన్స్ ఉన్నారో మీకు తెలుసా? మొట్టమొదట మీకు తెలుసో లేదో, డాక్టర్ హీజ్ ఎ సేల్స్ పర్సన్. అవునా కదా? ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు, చాలా ఫేమస్ డాక్టర్ ఉన్నారు అక్కడ, ఎప్పుడో మీరు అనుకున్నారు చిన్న దీనికి వెళ్ళారు తను కలవడానికి. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళడానికి ముందే ఆయన గొప్ప డాక్టర్, ఆయన కలవడానికి ముందే మీకు ముందర ఫ్రంట్ సీట్లో అక్కడ డెస్క్ మీద ఒకరు ఉంటారు, ఎవరు ఫ్రంట్ డెస్క్లో ఎవరు ఉంటారు, సో పూర్తిగా ఎవరంటే మనకు ఆ సేల్ మార్కెట్ చేస్తూ మా సార్ దగ్గర ఇక్కడ పోవాలి, మీరు 1000 రూపాయలు కన్సల్టేషన్ కడితే కానీ డాక్టర్ని కలవడానికి లేదు. సో ఫస్ట్ అక్కడ మీరు సేల్స్ చేస్తూ ఉన్నారు, మొట్టమొదట మీరు సేల్ చేస్తున్నారు కార్పొరేట్, అక్కడ డాక్టర్ ఈజ్ ఎ సేల్స్ పర్సన్. మరి పొలిటీషియన్, 5 సంవత్సరాల్లో నేను ఇన్ని చేస్తానండి, ఒక ఐడియా సేల్ చేస్తున్నారు, 5 సంవత్సరాల్లో ఈ పథకాలు పెడుతున్నాను, దీని ద్వారా మీకు ఇంత డబ్బులు వస్తుంది, సో ఇంత గొప్పగా చేస్తున్నాను, ఇంతగా డెవలప్ చేయబోతాను ఒక ఇండియాని రాష్ట్రాన్ని అంటూ చెప్తూ ఉంటారు. అంటే వాటి ఐడియాలజీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు సేల్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు కూడా సేల్స్ పర్సన్. అవునా కదా? మీ ఓట్లని వీళ్ళు ఒక ఐడియా రూపం మీకు పంచి మీ ఇంటర్నెట్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఏం చేసుకుంటున్నారు, ఓట్లు తీసుకుంటున్నారు. అవునా కదా? అలాగే అంతెందుకండి, పెళ్లి చూపుల్లో కూర్చుంటున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని అమ్ముకోవాలా లేదా వాళ్ళు? సో మంచి ఉన్న కారుకి మంచి డ్రెస్ వేసుకొని దానిలో ఎంత బాగుందో వెళ్ళేసి ముందు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి దానిలో ఉన్న ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసి, అంటే అవతల వాళ్ళకి తను అమ్ముకోవాలి. అలాగే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుని అమ్ముకోవాలి. సో ఆ రకంగా అప్పుడు ఎక్స్చేంజ్ జరుగుతుంది అక్కడ. అవునా కదా? కాబట్టి వాళ్ళంతా కూడా సేల్స్. అలాగే ట్రైనర్స్, ఇవాళ మేము క్లాస్ చెప్తున్నాం ఇవాళ, ఎస్ ఎంతో మంది ఉన్నాగా ఇవాళ నన్ను కృష్ణమూర్తి సార్ ఎందుకు పిలిచారు, ఎస్ ఈయన ఏదో కొద్దికి బాగా చెప్తారు అని. సో ఆ రకంగా మేము అమ్ముతూ ఉంటున్నాం, మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకుంటున్నాం, వీఆర్ సెల్లింగ్ అవర్ సెల్ఫ్. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్స్ అమ్ముతారు, అలాగే సినిమా యాక్టర్లు అండి, వాళ్ళకు కోట్ల కొద్ది డబ్బులు వస్తాయి, మరి అయినా వాళ్ళు ఆగుతున్నారా? మరి వాళ్ళకి మీరు బాగా చూసిన ఈవెన్ టాయిలెట్ క్లీనర్స్ కానించి అన్ని అమ్ముతున్నారా లేదా సినిమా యాక్టర్లు? మరి వాళ్ళు కూడా సేల్స్ పర్సన్సే కదా. కోట్ల రూపాయలు వస్తున్న వాళ్ళు కూడా సేల్స్ పర్సన్ చేస్తున్నారా లేదా? ఎస్. మంచి క్రికెటర్స్ అయిపోయి ధోని అయిపోవచ్చు, కపిల్ దేవ్ అయిపోవచ్చు, టెండూల్కర్ అయిపోవచ్చు, వాళ్ళు అమ్ముతున్నారా లేదా? షూ కానించి వాళ్ళ దాకా ఎనర్జీ డ్రింక్స్ కానించి ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఎంతమంది పోటీ పడుతుంటారు? సో ఈ రకంగా అంటే ప్రతి మన చుట్టుపక్కల మీరు చూసారంటే ప్రతి ఒక్కరూ సేల్స్ పర్సనే. మీరు ఒక్కరే సేల్స్ అయ్యో నేను తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ సేల్స్ పర్సనే. కాకపోతే మీరు ప్రొఫెషనల్ సేల్స్ పర్సన్ అది ఒక్కటే, వాళ్ళు అంత ప్రొఫెషనల్ కాదు, దే ఆర్ అన్ప్రొఫెషనల్ అంతే. కాబట్టి ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చెయ్యి ఇలా తీసుకొని, మీకు రైట్ హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేసి ఇలా వెనక తీసుకొని షబాష్ షబాష్ అని తట్టుకోండి, ఎందుకంటే సేల్స్ పర్సన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్, ఎందుకంటే హైలీ పెయిడ్ జాబ్. రెండోది అంటే నేను చెప్పినట్లు నిజాయితీతో ఉన్న సేల్స్ ప్రొఫెషన్ ఇది ఒక్కటే, కాబట్టి సేల్స్లో ఉండడానికి చూడండి. ఓకే, సో మొట్టమొదటిగా ఇప్పుడు బేసిక్గా సైకాలజీలోకి వెళ్తే మనము అసలు ఏదైనా ఒక ప్రోడక్ట్ అనుకున్నాము, ఐడియా అనుకున్నాము, లేదా ఒక ఆలోచన అయిపోవచ్చు, అవతల వ్యక్తి ఎందుకు కొంటారు ఒక ప్రోడక్ట్ కానీ ఏంటి అంటే మీకు తెలిసినవి చెప్పండి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే డబ్బు కోసం. అవునా కదా? ఏ కొంతమంది అంటే చెప్తాను ఈ రీజన్స్ మీకు ఫిట్ అవుతాయా లేదా ఒకసారి ఆలోచించుకో.
మొట్టమొదటిది ఏంటంటే డబ్బు కోసం, ఆ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో కస్టమర్, ఆ కస్టమర్కు డబ్బు కోసం అని చెప్పి కొంతమంది ఒక ప్రోడక్ట్ కొంటారంట. అవునా? ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, మేబీ ఒక డబ్బు కోసం అని అంటే ఇవాళ ఒక షేర్స్లో డబ్బు పెట్టాము, సో ఇవాళ 10 రూపాయలు ఉన్న షేర్ రేపు 12 రూపాయలు అయింది, అంటే 2 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి డబ్బు నాకు పెరుగుతుంది అనేది మొట్టమొదట డబ్బు డబ్బు కోసం అని చెప్పి కట్టే అవకాశం ఉంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఇవి, రేపొద్దునే మీరు మీ క్లయింట్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ ఆస్పెక్ట్స్లో, ఈ 10-15-11 ఆస్పెక్ట్స్లో ఎన్ని వాళ్ళ దగ్గర మ్యాచ్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోండి. మొట్టమొదటి డబ్బు, డబ్బు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెండోది సెక్యూరిటీ, అంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది, బ్యాంక్లో పెడితే ఏమన్నా అవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో తీసుకుందాం, ఒక స్థలం మీద పెడదాం, ఒక సెక్యూర్డ్గా ఉంటుంది, దాన్ని ఎవరు ఎత్తుకుపోరు కదా అన్నది రెండో సెక్యూర్డ్ అయిపోవచ్చు. లేదా ఒక నగలు కొని పెట్టుకుందాము, దాన్ని ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది, ఒక సెక్యూరిటీ కోసం అనుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి మనీ, రెండోది సెక్యూరిటీ, మరి మూడోది వచ్చి బీయింగ్ లైక్డ్, అంటే ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడడం అనమాట. అంటే ఇప్పుడు నేను ఇవాళ ఏదైనా ఒక మంచి షూ వేసుకెళ్తున్నాను, అబ్బా చాలా బాగుంది, లేదా ఒక బైక్, మంచి బైక్ వేసుకొని వెళ్తున్నాను, చాలా కొత్తగా అందరూ చూసి అబ్బా భలే ఉందే ఇది అని నన్ను ఇష్టపడతారేమో అన్నది మూడో పాయింట్. అంటే వాళ్ళని ఇష్టం బీయింగ్ లైక్డ్కి వచ్చి మూడో పాయింట్, సో కాబట్టి కొంటారు. నాలుగోది వచ్చి ప్రెస్టీజ్ అనొచ్చు, అంటే స్టేటస్, స్టేటస్ కోసం. ఎందుకనొచ్చు, పలానా కార్, కార్ ఏదైనా కార్ ఏదో కొనొచ్చు కదా మారుతి అంటే, నో నో నో, వోక్స్ వ్యాగన్ కొంటే కొంచెం స్టేటస్ ఉంటుంది కాబట్టి అది కొందాం, అంటే స్టేటస్ కోసం అని చెప్పి కొంతమంది కొంటూ ఉంటారు. అవునా కదా? సో ఈ రకంగా అనమాట, ఇది ఒక స్టేటస్ కోసం చేస్తారు. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం కోసం. ఇవాళ మీరు చూసే ఉంటారు మార్కెట్లో ఎన్ని రకాలైన ఎనర్జీ డ్రింక్స్ అని, సో ప్రోటీన్ పౌడర్స్ అని ఎన్ని ఉన్నాయి, ఇవంతా వాడితే మేబీ వస్తుంది ఏమని. అలాగే ఎక్సర్సైజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఐ మీన్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ ఎందుకు, హెల్త్ కాపాడడాని కోసం అని చెప్పి కొనే అవకాశం ఉంది. రెండోది ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రైజ్ రికగ్నిషన్, అంటే ఇది నేను వాడితే ఏమైనా రికగ్నిషన్ వస్తుందేమో. అంటే ఒక మంచి, ఒక హైఫై సొసైటీలో మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు, ఒక రికగ్నిషన్ కదా, అమ్మో అంత కాస్ట్లీ అంత పోష్ ఏరియాలో మీకు సైట్ కొన్నారా, లేదా ఒక ప్లాట్ కొన్నారా, ఒక ప్లాట్ కొన్నారా అని అంటారు. అవును కదా? అంటే ఒక రికగ్నిషన్ రావడం అన్నమాట. అలాగే ఒక పవర్, ఇన్ఫ్లుయెన్స్, పాపులారిటీ కోసం. ఎందుకు పలానా బ్రాండే కొంటున్నారు, ఎవరి దగ్గర లేని బ్రాండ్ ఒకటి కొన్నారంటే ఒక పాపులారిటీ వస్తుంది, అబ్బా పలానా ఆయన దగ్గర పలానా బెంజ్ కార్ ఉందంట, ఒక పాపులారిటీ. అవునా కదా? ఈ రకంగా ఒక పాపులారిటీ కోసం. ఇంకొకటి ఏంటంటే లీడింగ్ ఇన్ దట్ ఫీల్డ్, అంటే ఆ ఫీల్డ్లో ఏంటంటే అందరికంటే నేను గొప్పగా అనిపించాలి, సో కాబట్టి నేను దాన్ని కాబట్టి గొప్పగా అనిపించుకోవడానికి ఏం చేయాలి అంటే అప్పుడు కొన్ని వస్తువులు కొంటారు. అంటే అందరూ ఉన్నారు, ఒక ప్రెజెంటేషన్ చెప్పడానికి వెళ్తున్నారు సేల్స్ పర్సన్, సో మామూలుగా వెళ్ళి చెప్పే అతనికి తన దగ్గర ఒక ట్యాబ్ తీసుకెళ్ళి మొత్తం చూపించి చెప్పడానికి తేడా ఉందా లేదా, అబ్బో తనకి ఏదో ఉంది, తనకు క్లియర్గా చెప్పగలుగుతున్నారు, ఆ ఫీల్డ్లో నేను లీడ్గా ఉండాలి అన్నది ఇంకొక ఆలోచన అయిపోవచ్చు. నెక్స్ట్ లవ్ అనేది కంపానియన్షిప్ అని. అలాగే పర్సనల్ గ్రోత్, ఈ రకంగా పర్సనల్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు కదా, ఈ రకంగా ఈ 10 పాయింట్ల వల్ల ప్రతి ఒక్కరూ ఏదైనా సేల్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ సేల్ మళ్ళీ చెప్తాను, మనీ, సెక్యూరిటీ, బీయింగ్ లైక్, అలాగే వచ్చి హెల్త్, నెక్స్ట్ వచ్చింది మనకు స్టేటస్ సింబల్, అలాగే ప్రైజ్ అండ్ రికగ్నిషన్, పవర్, ఓకే, లీడింగ్ ఇన్ దట్ ఫీల్డ్, లవ్ అండ్ కంపానియన్షిప్, అండ్ పర్సనల్ గ్రోత్. ఈ రకంగా ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దగ్గర మీ క్లయింట్ మీ దగ్గర కొనే అవకాశం ఉంది. కాబట్టి 10 పాయింట్లలో ఇవి బాణాలు అనమాట మీ దగ్గర. ఈ బాణాలు అవన్నీ మీ దగ్గర ఉన్నాయనుకో, పలానా వ్యక్తి కొంటారు అని తెలిసినప్పుడు ఎవరు మొదటి బాణం డబ్బు కోసం కొంటున్నారా, ఆయన సెక్యూరిటీ కోసం కొంటున్నారా, లేదా అందరికంటే ఆయనకు ఒక ప్రిస్టేజ్ కోసం కొంటున్నారా, ఇది మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. ఒక పర్సన్ దగ్గర పోయినప్పుడు ఈ కారణాల వల్ల కొంటున్నారు కాబట్టి, ఈ కారణాల వల్ల కొంటున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు సేల్ని మీరు ట్యూన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, అలాగే ఇంకోటి కొనడానికి కొన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. అవునా? ఎప్పుడు ఎవరు కూడా చెప్పానుగా, ఒక పర్చేస్ జరిగిందంటే చెప్పాను దీని వెనకాల ఏదో డబ్బులు ఉన్నాయి, అక్కడ ప్రోడక్ట్ ఉంది కొన్నామని కాదండి. కొన్ని ఎమోషన్స్ లేకపోతే ఆ సేల్ అనేది జరగదు. ఇవి ఒక 6 రకాలైన ఎమోషన్స్ ఉంటాయి. మొట్టమొదటి ఏంటి, గ్రీడ్. గ్రీడ్ అంటే ఏంటి ఒకసారి మీనింగ్ పెట్టండి చూద్దాం, మీకు అర్థమైంది గ్రీడ్ అంటే ఏంటి? ఒకలాంటి స్వార్థం. ఎస్, స్వార్థం లేకపోతే మీరు తీసుకోవడానికి ఎవరు సేల్స్ చేయరు అనమాట. ఏంటి సార్ స్వార్థంకు దీనికి ఏం సంబంధం అంటారా? ఎస్, గ్రీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ డెసిషన్ నేను తీసుకోకపోతే రేపొద్దునే నాకు రావాల్సిన రివార్డు నాకు రాదేమో, నేను ఇప్పుడు కొనకపోతే ఈ అంటే ఐ మీన్ ఒక ప్లాటే తీసుకుందాం అంతా రియల్ ఎస్టేట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక ప్లాట్ ఏదైనా మనం తీసుకోకపోతే రేపొద్దునే నేను మళ్ళీ అంటే నాకు రావాల్సిన ప్రాఫిట్ వస్తుందేమో, అమ్మో నాకు మిస్ అవుతుందేమో అన్న ఒక స్వార్థం. ఎస్, తప్పుగా వస్తుంది, ప్రిన్సిపల్ కాబట్టి నేర్చుకుందాం, దీనికి గ్రీడ్ అంటారు. రెండోది ఫియర్, భయం. ఎస్, రెండో ఎమోషన్.
ఏంటా భయం అంటే, ఇప్పుడు నేను గన దాన్ని కొనకుండా పోతే రేపొద్దన్నే నేను అంతా నన్ను ఎక్కిరిస్తారేమో, అరే మంచి ఆఫర్ తోటి తనకి ఇచ్చానండి, మంచి ప్లాట్ కార్నర్ ప్లాట్ ఇచ్చాను తను వద్దన్నారు, ఇవాళ వేరే వాళ్ళు తీసుకున్నారు, నేను 10 లక్షలకి ఇస్తానన్నాను, ఇప్పుడు 20 లక్షలకు వేరే అతను తీసుకున్నారు, ఇప్పుడు 20 లక్షలు దొరకాలంటే దొరకట్లేదు అంటారేమో అని ఒక భయం, అంటే మిస్ అవుతుందేమో అని ఒక భయం. రెండోది ఫియర్. మూడోది వచ్చి ఆల్ట్రూయిజం అంటారు. ఆల్ట్రూయిజం అంటే తెలుసా, ఎవరికైనా అర్థమైతే చెప్పండి ఒకసారి. ఆల్ట్రూయిజం అంటారు అంటే ఏంటంటే, అవతల వ్యక్తికి మన ఎమోషన్స్ ద్వారా వాళ్ళతోటి మనం కనెక్ట్ అవ్వడం. ఒకసారి కరెక్ట్ పదం చెప్పండి ఎవరైనా తెలుగులో ఆల్ట్రూయిజం అంటే. ఆల్ట్రూయిజం అంటే ఏంటంటే మనలో దాతృత్వం అంటారుగా, అలాంటి దాతృత్వాన్ని ఆల్ట్రూయిజం అంటారు. ఆల్ట్రూయిజం అంటే ఏంటంటే కొంతమంది ఉంటారన్నమాట, ఎందుకు కొంటారు అని అంటే ఇది ఇంకొక ఎమోషన్, అది ఏమో ఎమోషన్ అంటే అది ఎస్ అంటే ఇప్పుడు నేను కనుక ఇక డెసిషన్ తీసుకొని ఈ ప్లాట్ తీసుకున్నాను అనుకోండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని ఒకటి. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది చేశారండి. మీరు కనుక ఇప్పుడు ప్లాట్ కొన్నారనుకోండి, మీరు కొన్న ప్లాట్లో నుంచి మేము 50,000 రూపీస్ మీ పేరు మీద పలానా అనాథశరణాలయానికి ఇస్తున్నాము. ఎస్, దిస్ ఈజ్ ఆల్ట్రూయిజం. అంటే ఒక ప్లాట్ కొంటే 50,000 రూపాయలు మేము మీ పేరు మీద ఇస్తున్నామండి అనాథశరణాలయానికి, అంతమందికి పిల్లలకు ఉపయోగపడుతుంది. అంటే మనసులో అరే నేను ప్లాట్ కొంటే అంతమందికి నేను ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నానా అన్న ఆల్ట్రూయిజం. మూడది, మొట్టమొదటి గ్రీడ్ అయిపోయింది, ఫియర్ అయిపోయింది, మూడోది ఆల్ట్రూయిజం అయిపోయింది. నెక్స్ట్ ఎన్వి. ఎన్వి అంటే ఏంటి, అవతల వ్యక్తి ఎక్కడ కొంటారో మో నాకంటే కూడా ఏమంటాం దాన్ని, స్వార్థం. ఓకే, అంటే ఏంటంటే ఇఫ్ ఐ డోంట్ మేక్ ఏ డెసిషన్ నౌ, అంటే ఇప్పుడు నేను తీసుకొని ప్లాట్ కొనకపోతే నా పక్కంటి వాడు లేదా నా కొలీగ్ కొనేస్తాడేమో దీన్ని అలాంటి ఇలాంటి ఒక ఇది ఉండడం. ఎస్, అంటే నేను కొనకపోతే తను కొనేస్తారు, నేను కొనకపోయినా పర్లేదు అమ్మో తను మాత్రం కొనకూడదు అనలాంటి ఎన్వి ఒకటి. నెక్స్ట్ ప్రైడ్. ఐదోది ఏంటంటే ప్రైడ్, అంటే గొప్పతనం. ఇంతకుముందు చెప్పినట్లంటే ఇప్పుడు కొన్నారనుకోండి ఫలానా చోట ఒక మంచి టాప్ క్లాస్ సొసైటీలో వాళ్ళు ఉంటున్న అలాంటి చోట ఒకటి కొన్నావు, ఒక విల్లాకు మీరు ఒక ప్లాట్ కొన్నారు అంటే ఒకలాంటి ప్రైడ్ అనమాట. అబ్బా అక్కడ కొన్నారా మీరు, చాలా కాస్ట్ ఉంది, అలాంటి ఏరియాలో కొన్నారా, ఒకలాంటి ప్రైడ్ వస్తుంది. అండ్ సిక్స్త్ వన్ ఏంటి, షేమ్. అంటే ఇప్పుడేమన్నా నేను కొనకపోతే నన్ను స్టూపిడ్ అని అందరూ తిట్టేస్తారేమో, నన్ను ఏమరా నువ్వు ఆ రోజు నా అదే పని నీకు చిలక చెప్పినట్లు చెప్పాను అయినా కొనలేదు అని, రేపొద్దని నన్ను ఫూల్ లాగా చేస్తారేమో అని ఒక షేమ్, నన్ను ఎవరైనా తక్కువగా చూస్తారేమో అనేది. సో కాబట్టి ఈ 6 ఎమోషన్స్, ఎనీ బయింగ్ మీరు తీసుకోండి, ఈ 6 ఎమోషన్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. మొట్టమొదటి గ్రీడ్, రెండోది ఫియర్, మూడోది వచ్చి ఆల్ట్రూయిజం, నాలుగోది వచ్చి ఎన్వి, నా ఐదోది వచ్చి ప్రైడ్, ఆరోది వచ్చి షేమ్. ఈ 6 ఎమోషన్స్ మాత్రం కంపల్సరీ, అంటే 6 అని కాదండి, 6లో ఏదో ఒకటి లేకపోతే ఒక పర్చేజ్ జరగదు, ఒకరు కొనరు మీ దగ్గర నుంచి. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఏం చేస్తారంటే మొట్టమొదట మీరు వెళ్ళినప్పుడు ఈ 6 అంశాల్లో వాళ్ళు దేనికి ఇదవుతున్నారు, ఇది మీరు మరి ఎవరికి ఎలా అమ్మాలి సార్ నాకు ఎలా తెలుస్తుంది ఏంటి, ఎస్ దట్స్ ఎస్ అనమాట. మీరు అవతల వ్యక్తిని, క్లయింట్ని మీరు ఎంత బాగా అండర్స్టాండ్ చేస్తారంటే, వాళ్ళు ఎంత బాగా స్టడీ చేస్తారో అప్పుడు మీరు వాడచ్చు. అంటే ఒకతను చూస్తున్నారు మీరు చూడంగానే అరే తనకి ఎక్కువ అవతల వాళ్ళకు సహాయం చేసే అవకాశం ఎక్కువ ఉంది, సో కాబట్టి మీరు ఆల్ట్రూయిజం అనే ఎమోషన్ని మీరు అక్కడ ప్లే చేయొచ్చు. అలాగే ఇంకొకటి, తను ఎక్కువ అమ్మ భయపడుతూ ఉంటారు, ఎక్కువ అమ్మ డబ్బులు ఇవి పోతాయేమో ఇట్లా అని అనుకుంటూ ఉంటే ఒక భయం అనమాట, ఒక ఫియర్, అమ్మ డబ్బులు ఆడబెడితే పోతుందేమో అని భయపడుతున్నారు, డబ్బులు ఉన్నాయి వడ్డీకి ఇస్తే వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతారేమో. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇంకొక రకమైన ఎమోషన్, ఫియర్ అనే ఎమోషన్ పెట్టచ్చు. సార్ మీరు దీని మీద పెట్టండి, ఎక్కడ పోదు మీ డబ్బులు. అలాగే కొంతమంది ఎవరైనా పక్క వాళ్ళ దగ్గర ఎప్పుడు అంటే ఎప్పుడు అలా ఆవిడ తిరుగుతూ ఉంటుంది, మీరు ఏది మంచి డెసిషన్ ఒక్కరు కూడా తీసుకోరండి అది. అలాంటి క్యాండిడేట్ మీకు ఏమైనా తెలిసారంటే హ్యాపీగా అలాంటి చోట కొనండి సార్, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాంటి ఆ షేమ్ నుంచి ఆ ప్రైడ్ అయిపోవచ్చు, లేదా ఆ షేమ్ నుంచి తను బయట రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ ఎమోషన్స్ చుట్టూనే మొత్తం ఎనీ ఒక ప్రోడక్ట్ సేల్ జరిగిందంటే దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఎమోషన్స్ క్యాచ్ చేయండి. ఈ ఎమోషన్స్ మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి స్లోగా మీ ప్రాక్టీస్ మీద ఆ ఎమోషన్స్ మీద మీరు టచ్ చేశారంటే సేల్ 100% జరుగుతుంది. కాబట్టి ఈ 6 ఎమోషన్స్లో ఏ ఎమోషన్స్ ఏ వ్యక్తికి ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది మీ అండర్స్టాండింగ్ బట్టి, మీరు అవతల వ్యక్తిని అర్థం చేసుకునే దాన్ని బట్టి, మీరు చేసే ఫాలోఅప్ బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడు మీరు చెప్పగలుగుతారు. కాబట్టి దీనికంటూ ఒక ఫిక్స్డ్ రూల్ అంటూ ఉండదు. ఈ 6 మీకు ఉన్నాయి, దీన్ని ఎక్కువ ఎవరికి ఏది ఉపయోగించాలనేది మాత్రం మీరు చూడాలి. ఓకే, రైట్. సో ఈ రకంగా ఇంకొన్ని టూల్స్ చూసామంటే, సైకలాజికల్ టూల్స్ చూస్తే, ఎప్పుడైనా సరే ఒకటి మార్కెటింగ్ ఐ మీన్ సేల్స్ చేయాలంటే ఏం చేస్తామంటే దాన్ని రకరకాల పేర్లు ఉండేమంట, అంటే రెసిప్రొకేసిటీ అంటారు. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని సూత్రాలు చెప్తాను మీకు. ఒక ప్రోడక్ట్ ఏదైనా మీరు అమ్మాలని అనుకుంటున్నప్పుడు అంటే ఎప్పుడు ఏం చెప్పాలంటే, ఆ ప్రోడక్ట్ ఏదో మీ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చారనో లేదా సేల్స్ వాళ్ళు చెప్పారని కాదండి,
మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంటే ఎస్, 24 గంటలు వాళ్ళే మీ దృష్టిలో ఉండాలి. ఈ ప్రోడక్ట్ తయారు చేసింది మీకోసమే తయారు చేశారు సార్ అన్న రకంగా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక మైక్ ఉంది, ఈ మైక్ వచ్చింది, దాన్ని నేను కొనాలంటే ఏం చేయాలి ఈ మైక్ని? అంటే పూర్తిగా మీరు క్లాసులు చెప్తూ ఉంటారు సార్. క్లాసులు చెప్తున్నప్పుడు నిజంగా మీరు మామూలుగా మీరు చెప్పారంటే చుట్టుపక్కల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఫ్యాన్ వస్తుంటుంది, ఆ సౌండ్ వస్తుంది, లేదా బయట అక్కడ కుక్కర్ వస్తుంది, సౌండ్ వస్తుంది, ఇటువైపు స్కూటర్ వెళ్తుంటే ఆ సౌండ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది సార్ పూర్తిగా. మీలాంటి వాళ్ళ కోసమే తయారు చేస్తారు సార్ దీన్ని. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, వేరే సౌండ్స్ ఏమీ తీసుకోదు, మీ వాయిస్ ఒక్కటే తీసుకుంటుంది. ఎంత బాగా కనెక్ట్ అయింది అంటే దిస్ ఈస్ మేడ్ ఓన్లీ ఫర్ బికాస్ ఆఫ్ మీ, అంటే ఫర్ మీ అనే ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. నా కోసమే తయారు చేస్తారు. ఇదేలాగా మీరు ఏదైనా ఒక సేల్ చేస్తున్నప్పుడు ఒక ప్లాట్ అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు అనమాట. ఇది మీకోసమే ఉంది సార్ అన్న రకంగా ప్రొజెక్ట్ చేయాలన్నమాట. ఎస్, చుట్టుపక్కల వాళ్ళ కోసం చుట్టూనే తిప్పండి. ఎస్, మీలాంటి వాళ్ళ కోసమని చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఏ కస్టమర్ అయినా సరే, ఏ క్లయింట్ అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు అప్రోచ్ చేయాలనుకోండి, వాళ్ళ మనసులో రెండు ఆలోచనలు ఉంటాయంట. రెండు ఆలోచనలు. ఏంటి ఆలోచనలు అంటే, ఇప్పుడు నేను తనతోటి మాట్లాడితే, అంటే నేను ఇక్కడ స్పెండ్ చేసే టైం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, అంటే దాని టైం ఇజ్ ఇట్ వర్త్ అని ఫస్ట్ పాయింట్. నేను 10 నిమిషాలు తనతో మాట్లాడాలా, ఒక అర్ధగంట తనతో మాట్లాడాలా, ఏమైనా ఉపయోగం ఉందా అనేది మొట్టమొదట ఫస్ట్ ఆలోచన. రెండో ఆలోచన ఏంటంటే, నాకున్న ప్రాబ్లంకి ఏదైనా తను ఏమైనా సొల్యూషన్ చూపించగలుగుతారా, తన వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా, రెండోది. అంటే నా టైం ఉపయోగపడుతుందా, రెండోది నాకేమైనా తన సొల్యూషన్ చూపిస్తారా. ఈ రెండే ఉంటాయి ఎప్పుడైనా మనసులో క్లయింట్కి. కాబట్టి మీరు ఎప్పుడు పోయినా ఏంటంటే ఆ రెండింటి మీదే ట్యాప్ చేస్తూ రండి. ఎస్, చేస్తున్న ఆ టైంను ఊరికే వేస్ట్ చేయకుండా, ఏదేదో పనికిరాని చెత్త కబుర్లు అంతా కాకుండా, సో సాధ్యమైనంత వరకు ప్రిసైజ్గా మీరు చెప్పాలనుకుంటున్న డీవియేట్ అవ్వకుండా చెప్తూ రండి. మొదటి దాన్ని ట్యాప్ చేస్తున్నారు. రెండోది ఏంటి, వాళ్ళ ప్రాబ్లం మీరు చెప్పచ్చు. సో ఆ ప్రోడక్ట్ గురించి నీట్గా చెప్పండి. సో సో మీరు అలా అనుకుంటున్నారు, మీరు ఇలా అనుకుంటున్నారు, మీ ఆలోచన ఇట్లా కార్నర్ ప్లాట్ కావాలనుకుంటున్నారు, లేదా ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈస్ట్ కొన్ని ఉన్నాయి, ఇవి మీకోసమనే ఉన్నాయి సార్, ఈస్ట్ ఫేసింగ్ పెట్టాము. సో మీలాంటి ఆలోచనలు వాళ్ళ కోసం అని చెప్పి చాలా మంది చెప్పారు ఈస్ట్ ఫేసింగ్ మంచిదని, అందుకని పెట్టాము. ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే, మీ సర్వీసు మీ ప్రోడక్టు వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుందా లేదా చూడండి మొట్టమొదటి. కాబట్టి ఈ రెండు, వాళ్ళ టైంకు వేస్ట్ చేయకుండా ఫోకస్గా దాని మీద చెప్పండి. రెండోది అంటే వాళ్ళ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇస్తున్నారా లేదా. కాబట్టి ఆ రెండే చూడండి. ఎందుకంటే వాళ్ళు ఈగో సెంట్రిక్ అంటారు కస్టమర్ ఎప్పుడు. అంటే మీరు మా గురించి, సార్ నేను ఇట్లా అమ్మినాను, నేను అన్ని అమ్మాను సార్, మా వాళ్ళు మా కంపెనీ ఇన్ని టర్నోవర్ ఉంది. ఎస్, అది కూడా అవసరమే. కాకపోతే అంటే అంత కస్టమర్కి అంత టైం ఉండదు. కాబట్టి అంత టైం లేకున్నప్పుడు దీనంతా ప్రొజెక్ట్ చేసే బదులు ముందు ప్రోడక్ట్ గురించి మీరు చెప్పండి, ఏ రకంగా వాళ్ళకు దాన్ని ఆ సొల్యూషన్ వస్తుంది అన్నది చూడండి. ఇది ఎప్పుడైనా సూత్రం ఏంటంటే, ఇది మేక్ ఇట్ అబౌట్ దెమ్. ఎప్పుడు ఏదైనా సరే వాళ్ళ కోసమే తయారు చేసాము ఇది అన్నది వాళ్లకు మీరు తెలిసేటట్లు చేయాలి. ఎస్, రెండో ముఖ్య సూత్రం చెప్తానండి. ఏంటంటే, స్కేర్సిటీ సెల్స్. స్కేర్సిటీ మీకు తెలిసే ఉంటుంది. స్కేర్సిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఇంకొక 1 వీక్ లోపల అమెజాన్ ఒక సేల్ పెట్టబోతున్నారు, అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా సేల్స్ పెట్టబోతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఐ మీన్ ఒక కొత్తగా ఇట్లా ఒక చిన్న మైక్ లాంటిది ఏదో బొమ్మ ఉంది. ఈ బొమ్మలు ఏంటంటే, అక్కడ మీరు పెట్టినప్పుడు దాదాపుగా మామూలుగానే సేల్ పెట్టారు. సో ఉన్నది ఒక 2000 రూపాయలు అని ఉంటే, మీరు ఆలోచిస్తారు, ఇప్పుడు నేను ఈ బొమ్మ కొనాలా, ఎవరికి ఇవ్వాలి, మా పిల్లలకి ఇవ్వాలా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా, సర్లే అప్పుడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు కొందాంలే, రేట్ ఏమైనా తగ్గుతుందేమో చూద్దాంలే, ఇన్ని ఆలోచిస్తూ వస్తారు. మీరు ఒక్కసారి పక్కన డీల్ అని పెట్టి, సో 2000 రూపాయలది 1500కే ఇస్తున్నారు, ఓన్లీ 3 లెఫ్ట్, 3 మాత్రమే మిగిలి ఉన్నాయి అని అమెజాన్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఓన్లీ 4 లెఫ్ట్, ఓన్లీ 3 లెఫ్ట్ అని. అప్పుడు చూడండి మీ ఎమోషన్. అంటే ఎప్పుడో కొనాలనుకున్నారు, తర్వాత ఎప్పుడో బర్త్డేకి, ఎప్పుడో రాబోయే 6 నెలల తర్వాత ఒకరి బర్త్డే ఉంది, సో ఎందుకు అప్పుడు కొందాంలే అనుకున్న వాళ్ళు కూడా, 3 మాత్రమే ఉన్నాయంటే అప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుందో చూడండి. సో వెంటనే మారిపోతుంది. అప్పటికి ప్రోడక్ట్ ఉంటుందో లేదో, అప్పటికేమైనా రేటు పెరిగిపోతుందేమో, ఈ సేమ్ ప్రోడక్ట్ దొరుకుతుందో లేదో, కాబట్టి ముందు కొనేద్దాం. అంటే 3 కానీ 2 కానీ 4 కానీ ఉన్నాయి అన్నప్పుడు ఆ నంబర్స్ చూపించినప్పుడు ఏమవుతుందంటే, మన మనసు తెలియకుండానే దాని చుట్టూ అమ్మో స్కేర్సిటీ అంటారు, అమ్మో మళ్ళీ దొరకదేమో అనిలాగా వెంటనే మీరు వెళ్ళేసి ఆ స్కేర్సిటీ వైపు మీరు అట్రాక్ట్ అవుతుపోతారు. సో కాబట్టి ఈ సూత్రాన్ని ఏంటి, ఎప్పుడైనా సరే మీరు చెప్పినప్పుడు మీకు ఎన్ని కావాలంటే అని ఉన్నాయి సార్, 50 ఉన్నాయి ఈస్ట్ ఫేస్లు, నార్త్ ఫేసింగ్ 20, 30 అవసరం లేదు. అంటే స్కేర్సిటీ మీరు క్రియేట్ చేయగలిగితే, ఏ సార్ 3 ఉన్నాయి సార్, ఆల్రెడీ 2 వచ్చున్నారు, ఈ పక్క 1 వచ్చున్నారు అని చెప్పారనుకోండి, అప్పుడు జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా మొన్న కూడా జరిగింది, పక్కన చిన్న బిల్డింగ్ ఉంది, వేరే వాళ్ళు కొనాలనుకుంటున్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకు రేట్ ఫిక్స్ అయిపోయారు, దాని దాటి 1 రూపాయి కూడా పెట్టడానికి ముందుకు పోవట్లేదు. బట్ ఎప్పుడైతే ఇంకొక ఆయన ఒక తీసుకొచ్చారు, ఇంకొక మీడియేటర్ ఏంటంటే ఇంకొక పార్టీని తీసుకొచ్చారు,
తను వెంటనే ఏంటి ఈ పక్కనే ఇంట్లోనే ఉంటారు తను, తను వెంటనే కాల్ చేస్తారు ఓనర్కి, ఏమండి మీరు రేట్ అన్నారు కదా, సో ఆ రెండుకి మధ్య కాదు ఈ రేట్కి అని తెంచుకుందాం చూడండి అంటే, ఒక వ్యక్తిని చూడగానే ఇంకొక వ్యక్తి వచ్చారు కొనడానికి తెలిసినప్పుడు అమ్మో ఇది సేల్ అయిపోతుంది తెలియనప్పుడు తను వెంటనే ఫోన్ చేసి సో 80 లక్షలు చెప్పింది, తనేమో 1 crore ఉన్నారు, తను 80లో ఉన్నారు, ఇద్దరు కలిసి 92 డీల్ చేసుకుని తీసుకున్నారు. ఎస్, అంటే అక్కడ స్కేర్సిటీ, అలాంటి స్కేర్సిటీ మీరు ఏమైనా క్రియేట్ చేయగలుగుతారా మార్కెటింగ్లో అనేది చూడండి ఒకసారి. ఓకే, ఎప్పుడంటే ఆ కొనాలా అనే ఆతృత అనేది తక్కువ నెంబర్ ఉన్నప్పుడు అంటే స్కై రాకెటింగ్ అంటే ఒక్కసారిగా కొనాలా అనేది అంటే అది ఒక ట్రిగ్గర్ చేస్తుంది అన్నమాట, మీరు కొనాలి యాక్షన్ తీసుకునేదాన్ని ట్రిగ్గర్ చేస్తుంది స్కేర్సిటీ. కాబట్టి ఇలాంటి స్కేర్సిటీ ఏమైనా మనం క్రియేట్ చేస్తే మీకు ఏమైనా సేల్ జరుగుతుందా అనేది మీరు చూడొచ్చు. 2వ సూత్రం. 3వ సూత్రం ఏంటంటే, ఏదైనా సరే ఒక ఎమోషనల్గా ఎప్పుడైనా సరే అవతల వ్యక్తికి ఏంటంటే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు చూస్తే ఉంటారు లలిత జ్యువెలరీస్ చూసింటారు, దాంట్లో ఏంటంటే తను ఎప్పుడు వచ్చిన మన గుండు బాస్ వచ్చి చెప్తూ ఉంటారు అంత, సో తీసుకెళ్ళి మీకు డబ్బులు ఊరికే రావండి, ఎమోషనల్ కనెక్ట్ అయిపోతాం. ఎస్, అంటే చూడండి అంటే కష్టపడి నేను సంపాదిస్తున్నాను, ఆయన చెప్పి డబ్బులు ఊరికే రావు చెట్ల కాయవండి, కాబట్టి మీ డబ్బులను పొదుపు జాగ్రత్తగా మీరు ఎంచుకోండి, మీరు వేస్ట్ చేయకండి, ఇలాంటిది అయిపోవచ్చు. లేదు ఎనీథింగ్, మీరు ఒకసారి ఆలోచించుకొని మీకు బాగా నచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ఉంటే ఒకసారి ఏదో ఒక్కసారి చాట్లో పెట్టించుద్దాం, మీకు నచ్చిన అడ్వర్టైజ్మెంట్ మీరు వీడియోలో చూస్తుంటారు కదా టీవీలో, ఒకటి రెండు పెట్టండి చూద్దాం ఎలాంటివి నచ్చాయో, ఏ ప్రోడక్ట్ మీకు నచ్చింది పెట్టండి చూద్దాం చాట్లో. టీవీ చూస్తుంటాం చాలా అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తుంటాం, కొన్ని వందలు చూస్తుంటాం, బట్ మనకు కొన్ని మాత్రమే నచ్చుతాయి. ఇప్పుడు నేను సడన్గా అడిగాను ఏదో మీకు నచ్చిన అడ్వర్టైజ్మెంట్ చెప్పండి ఏ ప్రోడక్ట్కి అంటే, ఎవరైనా జస్ట్ చాట్లో పెట్టండి చూద్దాం. ఎస్, సంతూర్ మమ్మీ, ఎస్ రిన్ యాడ్. ఓకే, సంతూర్ మమ్మీ అంటే అదొక ఎమోషన్, అంటే ఆ సోప్ వాడితే ఒక ఎమోషన్ అనమాట, అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా తక్కువ ఏజ్గా కనిపిస్తారు అట్లా దాన్ని కవర్ చేస్తుంది అంటే దట్ ఈస్ అన్ ఎమోషన్, ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోతారు. అంటే ఐ మీన్ మహేష్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు ఎంత అందంగా ఉన్నారు మీరు, ఎస్ క్లోజప్, క్లోజప్ వాడితే అమ్మాయిలకు కానీ బాగా దగ్గరగా వెళ్ళొచ్చు, దట్స్ అన్ ఎమోషన్. ఓకే, ఈ రకంగా ఎనర్జీ డ్రింక్ ఏదైనా తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఓన్లీ ఎమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఎక్కడో చోట ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు చెప్తాంటే ఒకటి రెండు మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఎస్, ట్రిప్లెక్స్ సోప్ బ్యూటిఫుల్ అండి, ట్రిప్లెక్స్ సోప్ అంటే సంస్కారవంతమైన సోప్ అంటే ఆ సోప్ వాడే వాళ్ళంతా కూడా చాలా సంస్కారంగా ఉంటారు అని ఇండైరెక్ట్గా మీకు చెప్తుంటారు, చాలా కరెక్ట్గా చెప్పారు. ఎస్, ఫార్చ్యూన్ ఆయిల్, ఎస్ గుడ్ ఫార్చ్యూన్ ఆయిల్ ఒకటి, ఎస్ ఇంకా సెవెన్ అప్, ఓకే సెవెన్ అప్ ఒకటి. ఈ రకంగా ఏంటంటే క్లియర్ హై, ఏదైనా తీసుకున్నా క్లియర్గా ఉంటుంది అనేది ఒకటి. ఈ రకంగా ఏంటంటే మీరు చూసారుగా ఇన్నిట్లోనూ ఎన్నో వందల మీకు రోజు చూస్తుంటారు, దాంట్లో కొన్ని మాత్రమే మీరు పర్టికులర్గా ఇవాళ హైలైట్ చేయగలుగుతున్నారంటే అది ఎక్కడో మీకు ఒక కనెక్ట్ అవుతుంది అనమాట, దాంట్లో ఏదో ఒక ఎలిమెంట్ మీకు నచ్చి ఉంటుంది అనమాట. ఒకటి రెండు మీకు ప్రింట్ యాడ్స్ చూపిస్తాను, రెండు వీడియోకి మనకు టైం లేదు కాబట్టి ఒక రెండు ప్రింట్ యాడ్స్ చూపిస్తాను, చూడండి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి, అది వాళ్ళు చెప్పకనే ఎన్ని రకాలుగా ఎంత చక్కగా చెప్తారో చూడండి. మీకు అందరికీ కనిపిస్తోంది కదా, ఓకే చూసారా, అంటే ఇక్కడ మీరు చూడండి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అని. ఇక్కడ మీరు చూస్తే మీకు ఏమి వింటర్ కలెక్షన్ ఉంది, అక్కడ ఒక అమ్మాయి ఏదో పేపర్ వేసుకోన్నారు, మీకు ఏమి కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. బట్ యాక్చువల్గా ఈ యాడ్ ఏంటంటే ఒకరి దగ్గర నుంచి అనమాట, అంటే పిల్లలు చాలామంది పిల్లలు, మీరు ఇప్పుడు వింటర్ కలెక్షన్కి మీరంతా కూడా కొత్త కొత్తగా అనుకుంటారు, ఏదో ఫ్యాషన్ షో ఏమో అనుకుంటారు మీరు పొరపాటున, కింద లైన్లో చూసారంటే మీకు ఉంటుంది అది. ఏం చెప్తారంటే వాళ్ళు చాలామంది పిల్లలు బట్టలు లేకుండా ఇలాంటి న్యూస్ పేపర్ వేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకు మీరు ఏదైనా డబ్బులు మాకు మా ఎన్జిఓకి మీరు కాంట్రిబ్యూట్ చేయండి, మేము ఈ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అని చెప్పే యాడ్ ఇది. సో చూసారు ఎంత చక్కగా చెప్పారు, ఏం లేదు వింటర్ కలెక్షన్ అంటే పాపం వాళ్ళకి ఏం చేస్తారు ఏమీ లేదు వాళ్ళ కాబట్టి న్యూస్ పేపర్లు కట్టుకుంటున్నారు చాలామంది పిల్లలు, కాబట్టి ఏదో రకంగా మీరు మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తేనే మేము వాళ్ళు ఆదుకుంటాము అని చెప్పే యాడ్ ఇది. ఓకే, రెండోది మీకు అర్థం కాదు. ఎస్, ఇది చూసారా టైడ్ వాళ్ళది, ఇది ఈ టైడ్ వాళ్ళలో ఏముంది మీరు చూస్తారో లేదో, ఎప్పుడు చూస్తారు తెల్లదనం తెల్లదనం అని చూపిస్తూ ఉంటారు కదా. ఎస్, అద్భుతమైన తెల్లదనం ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఇండిపెండెన్స్ డే వరకు వాళ్ళు వదిలింది చూడండి నీట్గా మూడు కలర్లు. ఎస్, మధ్యలో వైట్ కలరు, మనకు ట్రై కలర్ ఫ్లాగ్ వచ్చేస్తుంది ఇక్కడ, అంటే ఇండిపెండెన్స్ డేని వాళ్ళకున్న వైట్ని ఈ రకంగా ఒక ఫ్లాగ్ లాగా తయారు చేసి పెట్టారు, అంటే ఎమోషన్గా. ఎస్, ఎక్కడో అబ్బా మన ఇండిపెండెన్స్ డే అంటే ఒక ప్రైడ్ కదా మనకి, ఆ టైడ్ వాళ్ళ ద్వారా మనకు వస్తున్న ప్రైడ్ ఇది. ఓకే, ఈ రకంగా చెప్పారు. ఇంకొకటి అనమాట, సో ఇక్కడ చూడండి పిల్లల్ని, అంటే ఇక్కడ పిల్లల్ని ఇట్లా వెతుకుంటే కూడా పొట్టలో ఉన్నట్టుగా కనిపించింది. దీన్ని ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందో తెలుసా అండి, ఇది అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే
పిల్లల్ని మీరు పొట్టలో కంటేనే పిల్లలు కాదు, మీరు ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటే కూడా మీరు తల్లి అవుతారు. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పండి. అంటే చూడండి, ఇక్కడ చిన్న పిల్లవాడిని ఇక్కడ పెట్టుకొని ఉంటే ఇక్కడ ఏంటి, మీరు మోసినట్లుగానే, అంటే మీరు 9 మాసాలు మోసినట్లుగానే ఉంటుంది ఆ నీడ ద్వారా. కాబట్టి మీరు మీరే కనాల్సిన పని లేదు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే కూడా మీరు తల్లి అవుతారు, మీరు ఆ పేరెంట్స్ సేమ్ ఫీలింగ్ ఉంటుంది అన్నది ఒక చిన్న యాడ్ ద్వారా, ఒక ఎమోషన్ ద్వారా చెప్పారా లేదా? ఇప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారో. ఎస్, ఇది చూడండి, జైపూర్ ఫుట్ అంటే చాలా మంది పిల్లలు అసలు ఒక చిన్న ఇక్కడ వెంతి పోల్ అండి, వీళ్ళు క్యాజువల్గా పెట్టలేదు, అక్కడ ఏదో ఒక పోల్ ఉంది, దానికి వెళ్ళి దీన్ని అతికించారు. చూడండి, చూడు, హెల్ప్ సమ్వన్ స్టాండ్ టాల్ అగైన్. కాల్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిలబడలేరు. మీరేమైనా హెల్ప్ సమ్వన్ స్టాండ్ చూడు టాల్ అగైన్, మళ్ళీ మీరు పొడవుగా అవ్వడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకోవడానికి మీరేమైనా హెల్ప్ చేస్తారా? జైపూర్ ఫుట్ వాళ్ళు ఇచ్చారు ఈ రకంగా. అంటే ఏమి అక్కడ రాయాల్సిన పని లేదు, వాళ్ళు చూడంగానే మనకు చూడండి అమ్మాయికి కాలు కనిపించట్లేదు. ఇక్కడ ఈ పోల్స్ ద్వారా తను హైట్ వచ్చింది, మళ్ళీ అంటే పొడవడానికి ఉంది. ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. ఇంకా దీని గురించి చెప్పాల్సిన పనే లేదండి. ఎస్, అద్భుతమైన, మీకు అర్థమవుతుంది. హ్యాపీగా స్మోకర్స్ ఉన్నారు ఇక్కడ, ఈ స్మోకర్స్ తాగుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, పైన అంతా కూడా, అంటే ఇది ఒక వీళ్ళు అనుకుంటున్న ఒక రూమ్లో మేము తాగుతున్నామని. పైన చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు చనిపోయినట్లు, పైన అంతా కూడా మంత్రాలు వీళ్ళంతా కూడా పూర్తి చేసినట్లు ఒక చోపల ఊహించుకుంటున్నమాట ఇక్కడంతా. అంటే ఈ తాగితే మీరు చేస్తారా అని డైరెక్ట్ చెప్పకనే చెప్తున్నారు. అర్థమవుతున్నాయా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎమోషన్స్ అనమాట. దీన్ని చూడంగానే అమ్మో రేపొద్దున అంటే నేను తాగడం వల్ల నేను చనిపోతానేమో అన్నట్టు భయం వచ్చేటట్లు వీళ్ళకి. ఎస్, ఈ ఎన్ని రకాలని మీరు చూసారా? ఎస్, ఇక్కడ మీరు చూసారంటే మీరు ఇటు పోతున్న చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది యాడ్ చూడండి. అంటే ఏదైనా సరే ఎవరైనా కింద పడిపోయారు, ఎవరైనా అంటే వాళ్ళని పట్టించుకోకుండా మీరు పాటికి మీరు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇక్కడ కింద పడిన వ్యక్తి, నిలుచుకున్న వ్యక్తి ఒకరే, అంటే నెక్స్ట్ పడబోయే వ్యక్తి మీరే కూడా అవ్వచ్చు కింద. కాబట్టి ఎవరైనా సరే పక్కన పెడితే వీళ్ళు సాధ్యమైనంత వరకు మీరు సపోర్ట్ చేయండి అన్న ఒక ఎమోషన్ ద్వారా చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఎమోషన్స్ ద్వారా. నేను చెప్తున్నది ఒక వీడియో యాడ్ కాదండి, ఉన్నది ఓన్లీ సింపుల్ ఒక ప్రింట్ యాడ్లో మీకు ఒకటి రెండు చూపించాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఎమోషన్స్ ద్వారా మీరు ఏంటంటే అద్భుతంగా మీరు కనెక్ట్ అవ్వచ్చు మీ క్లయింట్స్కి. కాబట్టి ఎమోషన్స్ ద్వారా వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా మీ సేల్ జరిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే, అందులోనూ పర్టికులర్గా ఉన్న మన రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇంకొక సూత్రం చెప్తానండి. ఎప్పుడైనా అంటే డోంట్ షో, డోంట్ టెల్, ఓన్లీ షో. అంటే ఏదన్నా ఏంటంటే ఊరికే చెప్పకు, చూపించు. ఇంతే సింపుల్గా చెప్పాలంటే చెప్పకు, చూపించు. ఏంటి సార్ రెండింటికి తేడా? ఎస్, మనం చాలామంది వెళ్తాం సార్, అక్కడ ఏంటంటే అక్కడ మీకు వస్తుంది సార్, ఏదో బైపాస్ రోడ్ వస్తుంది సార్, ఒక 100 ఫీట్ రోడ్ వస్తుంది సార్, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది సార్, ఇక్కడ బస్ స్టాండ్ వస్తుంది సార్, ఇలాంటివన్నీ చెప్తే కూడా చాలామంది నమ్మకపోవచ్చు. బట్ షో ప్రూఫ్స్. మీ దగ్గర ఆథెంటిసిటీగా ఏదైనా పేపర్లో వచ్చిందా, పేపర్ తీసుకోండి. లేదా అక్కడ ఉన్న మీకు ఒక మన మున్సిపల్ ఏరియా ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ ఉందా ఇక్కడ ఎక్స్పాన్షన్, అలాంటి ప్లాన్ తీసుకోండి, చూపించండి ఫిజికల్గా. దానివల్ల ఏంటంటే కొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమంటారు సార్ మేము గ్రీనరీ చాలా బాగా పెట్టాము సార్, రోడ్స్ ఇంత వైడెన్గా ఉన్నాయి సార్, అద్భుతమైన లొకాలిటీ సార్. చెప్పకండి, చూపించండి. వీలైతే ఒక చిన్న వీడియో తీసుకెళ్ళి అందరికీ చూపించండి, చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉందో, ఇంతే దగ్గరలో మాకు రోడ్డు ఉంది చూడండి సార్. ఈ రకంగా అంటే సాధ్యమైనంత వరకు మాటలు తగ్గించి చూపించడానికి ఎక్కువ చూడండి, విజువలైజ్ చేసుకునే అవకాశం వాళ్ళకి కనిపించండి. ఎందుకంటే ఆ సైకలాజికల్గా ఆ విజువలైజేషన్ అనేది దానికి చాలా పవర్ఫుల్. మీరు ఈ రకంగా 10 సార్లు ట్రై చేస్తే అది ఒక్కసారి చేసినా చాలు. కాబట్టి ఊరికే వాళ్ళకు మామూలుగా చెప్పడం కాకుండా, మీ దగ్గర కొత్తగా ఏమైనా మీ దగ్గర టెక్నిక్స్ ఉంటే, నేను చెప్పడం ఒక మొబైల్ చెప్తున్నాను, లేదా ఒక ట్యాబ్లో అయిపోవచ్చు, లేదా ఒక విజువల్ ఎయిడ్స్ అయిపోవచ్చు, ఏదైనా సరే వాళ్ళకు చూపించడానికి ట్రై చేయండి. చూపించినప్పుడే, చెప్పడం కంటే కూడా చూపించడం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మీకు తెలుసో లేదా, ఎక్కువ మంది యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ ఎప్పుడైనా. సో యాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు దాన్ని చూపించడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే వీలైతే మీరు చేస్తుంటారు కదా, అంటే ముందే ఒక చిన్న ప్రయోగం చేయండి సార్, మీరు కావాలంటే మీరు ఒకసారి రండి సార్, మేమే వస్తాము, మేమే తీసుకెళ్తాము, ఒకసారి చూడండి మీరు, వీ డోంట్ ఫోర్స్ యూ. మీరు చూసి మీకు నచ్చితేనే మళ్ళీ మాట్లాడుకుందాం. సో ముందు నేను డీటెయిల్స్ కూడా అవసరం లేదు, మీకు సండే రోజు వస్తాం, మిమ్మల్ని తీసుకెళ్తాం, ఒకసారి చూడండి లొకాలిటీ చూడండి, ఆ ఏరియా చూడండి, ఎంత బాగా డెవలప్ అవుతుంది చూడండి, అప్పుడే కొనండి. ఈ రకంగా ఏదో ఒక ఫ్రీ ట్రయల్ ఇవ్వడం కానీ, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏదో రకంగా వాళ్ళు చూసేటట్లు ఏర్పాటు చేయండి చాలు. సో దానివల్ల చాలా సేల్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పడం కాదు, చూపించడం అనేది నెక్స్ట్ సూత్రం. ఈ రకంగా మీరు ఏవైనా సరే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంకొకటి రెండు చెప్పేసి చెప్తాను. ఇంకొక సూత్రం ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు చెప్పేది ఇంతకుముందు దానికి రిలవెంట్గా ఉంటుంది. ఇది ఏదైనా సరే ఒక సోషల్ ప్రూఫ్ అంటారు, దాన్ని సోషల్ ప్రూఫ్ చూపించండి అక్కడ. ఎందుకంటే కొన్ని డెసిషన్స్ తీసుకోలేకుండా చాలామంది ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఒక సైట్ చూశారు,
పక్కన ఇంకొక వెంచర్లో ఇంకొక సైట్ చూశారు, ఒక ప్లాట్ చూశారు, ఈ రెండింటిలో ఏది కొనాలా ఏది కొనకూడదా అనే డైలమాలో ఉంటారు. ఈ డైలమా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి డైలమాలో ఉన్న పర్సన్స్కి ఏంటంటారంటే దీన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. అది చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే సార్, మీ కొలీగ్ లేదా మీ పక్కింటి ఆయన, మీ బంధువుల్లో ఆయన, మీ ఎక్కడో చోట రిలేటివ్ అయిన వాళ్ళు మొన్నటి వరకు ఇట్లాగే అనుకున్నారు సార్, అక్కడ కొనాలి ఎక్కడ కొనాలి అని అనుకుంటున్నారు, ఫైనల్గా అన్నీ బేరీ చేసుకున్న తర్వాత దీన్ని కొన్నారు సార్ ప్రూఫ్ చూపించే. అంటే దాన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. అంటే తన అబ్బా అంటే తను కొన్నాడంటే ఏదో మంచిదే ఉంటుందిలే, ఇంత తను ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి, ఏదో కొన్నాడంటే ఇంత రీసెర్చ్ చేశారు కాబట్టి ఏదో మంచిది ఉంటుందిలే అనేది మెచ్చుకుంటారు. అలాగే మీ ఆఫీస్లో వాళ్ళు సార్, అలాగే మీ కొలీగ్ సార్, మీ బాస్ కొన్నారు సార్, అలాగే మీ బంధువుల్లో పలాన వాళ్ళు కొన్నారు సార్. సో ఈ రకంగా మీరు ఏదైనా సరే వాళ్ళకు సోషల్ ప్రూఫ్ చూపించండి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీతో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు కొన్నారు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కాబట్టి కొనడానికి కొంచెం అలాంటి డైలమాలో ఉన్న పరిస్థితిలో అద్భుతంగా పనిచేస్తుంది. కావాలంటే మీరేం చేయొచ్చు, ఇంకా ఒక కస్టమర్ రివ్యూస్ అంటారు, ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు మీరు, రివ్యూస్ తీసుకోండి వాళ్ళ దగ్గర. సార్ మీరు చేశారు కదా హ్యాపీగా ఉన్నారా, ఒక ప్రూఫ్ ఇవ్వండి సార్. టెస్టిమోనియల్స్ లాగా తీసుకోవచ్చు. మీరు సాటిస్ఫైడ్ బస్ బయ్యర్స్ ఏమన్నా ఉంటే తీసుకున్నారు, ఇవాళ ఒక 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నారు, వాళ్ళు ఒక 30 లక్షలు కమ్మారు, 10 లక్షలు ప్రాఫిట్ వచ్చింది 1 ఇయర్ లోపల, వాళ్ళ దగ్గర ఒక తీసుకోండి, ఒక ఫోటో తీసుకోండి సార్, చిన్న ఒక వీడియో బయట చెప్పండి సార్, మీరు చాలా అంటే దీనివల్ల హ్యాపీగా ఫీల్ అయినారు ఈ డీల్ వల్ల, మా వెంచర్లో కొండడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, సో హ్యాపీ కస్టమర్గా ఉన్నారు కాబట్టి ఒకసారి మాకు ఏదైనా చిన్న వీడియో బయట ఇవ్వండి సార్, ఒక ఫోటో తీసుకోండి. అంటే ఇవన్నీ సోషల్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు కానీ ఏంటంటే అసలు ఈవెన్ ఒక చిన్న అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కొన్నా కూడా, నేను టాకింగ్ అబౌట్ మొబైల్ ఫోన్, చిన్న ఒక 15,000 రూపాయలు పెట్టి కొనే మొబైల్ ఫోన్ కూడా మనం ఏంటంటే ఫస్ట్ రివ్యూస్ చూస్తాం. ఓ దీనికి 4 స్టార్ ఉందా, 3 స్టారే ఉందా, దీనికి 2 స్టారే ఉందా. సో కాబట్టి మనకు 4 స్టారు అంతకంటే ఎక్కువ ఉంటేనే కొంటాం, లేదంటే కొనం. దాన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. కాబట్టి మీ దగ్గర కొన్న వాళ్ళు అలాంటి సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర అడగండి, తప్పులేదు. సార్ మీరు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు అని చెప్పి, దీనివల్ల 2 ఉపయోగాలు, మీరు వాళ్ళని ఫాలో అప్ చేసినట్టు ఉంటుంది, అలాగే వాళ్ళ ద్వారా రెఫరెన్స్లు మీకు వచ్చే రకంగా ఉంటుంది. లేకపోతే రెఫరెన్స్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, కనీసం వాళ్ళు సోషల్ ప్రూఫ్గా ఉంటారు మీకు. ఏం పోయింది అంటే ఎవరైనా కాల్ చేస్తారంటే మీకు మంచిగా మీకు ఉపయోగపడే ఉంటుంది. వాళ్ళు పలానా వాళ్ళు అడగండి సార్, మీరు ఫోన్ చేసి అడగండి సార్ కావాలంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఇవన్నీ కూడా అంటే మీరు చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఫోమో అంటారు, FOMO అంటారు. ఫోమో అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనమాట. మేక్ ఫోమో అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆల్రెడీ ఇంత ముందు చెప్పాగా అలాంటిగానే ఉంటుంది ఇది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కొనలేకపోయారంటే సార్, ఇంకా అంటే అయిపోతుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు కొనలేకపోయారంటే పక్క వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే పక్క వాళ్ళు రెడీగా ఉన్నారు సార్, మీరు పోయిందంటే మళ్ళీ మీకు దొరికే అవకాశం లేదు సార్ అనేది ఒకటి చెప్పచ్చు, వేరే వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారు. లేదు రెండోది, సార్ ఇప్పటివరకే ఈ ఆఫర్ ఉంది సార్, రేపు నెల నుంచి ఇంకొక 2 లక్షల రూపాయలు పెరుగుతుంది సార్, 100% ఇది పెరిగిపోతుంది సార్, కాబట్టి మీరు ఇప్పుడు కొంటే ఇప్పుడే తీసుకోండి, లేదంటే కొంచెం అడ్వాన్స్ పే చేసి రిజర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకో 2 లక్షలు పెరుగుతోంది చెప్పచ్చు. లేదు మధ్య మధ్యలో ఫ్లాష్ సేల్స్ అంటూ పెట్టచ్చు. ఇప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ వచ్చింది వినాయక చవితి, ఎస్ 15 రోజులు మాత్రమే స్పెషల్ ప్రైస్ సార్ ఇది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎప్పుడు ఇచ్చేస్తే దానికి ఉపయోగం ఉండదండి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన విధంగా 15 డేస్ అంటే 15 డేసే ఇవ్వండి ఆఫర్, ఆ తర్వాత ఇవ్వకూడదు. అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చారంటే ఒక డ్రైవర్ అనమాట, వాళ్ళు ఇన్స్టెంట్గా వెంటనే దాన్ని పర్చేస్ చేసేయడానికి ఫోర్స్ చేస్తుంది అనమాట ఆ ఫోమో. అలాగే ఒక డెడ్ లైన్ పెట్టడం, సార్ ఇన్నో తేదీ లోపల అయితేనే మీకు ఈ అవకాశం ఉంటుంది, లేకుంటే లేదు సార్ ఇది లిమిటెడ్ టైం సార్, లేదా లిమిటెడ్ సీజన్ సార్ ఇది, లేదు ఫస్ట్ 50 మంది కస్టమర్స్కే సార్ ఇది, సో ఆల్రెడీ 30 మంది కొనేసారు సార్, ఇంక 20 మందికే ఉంది అవకాశం, ఏం చేస్తారు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మీరు 51వ తన అయ్యారంటే మీకు ఈ ప్రీమియం ఏదైతే ఇస్తున్నామో అది ఇవ్వలేము. అలాగేనా ఈ రకంగా ఏంటంటే 100% చేసినట్లుగా ఇది లాస్ట్ టెక్నిక్ అండి ఇది. అట్లా ఏదైనా మీరు ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోలేకపోతే మళ్ళీ మేము ఏం చేయలేము సార్, మిస్ అవుతుంది అలాంటిది, అలాంటి ఒక ఫోమో అంటారు, అలాంటి ఫియర్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారంటే మీరు సక్సెస్ఫుల్గా మంచి సేల్స్ పర్సన్ అవుతారు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఒకసారి చూసారంటే ముందు ఉన్న అసలు సేల్స్ అంటే ఏంటి చెప్పాం. సేల్స్ అంటే ఎందుకు మనము షైగా ఫీల్ అవ్వాలి, చాలా గొప్పగా మనం ఉన్నదిగా మనం ఊహించుకోవచ్చు, అసలు సైకాలజీ ఎందుకు అవసరం చూస్తాం, అసలు మనిషి ఎందుకు కొంటారు అని ఒక 10 పాయింట్స్ మాట్లాడుకున్నాం, డబ్బు వల్ల సెక్యూరిటీ వల్ల కొంటారు. అలాగే ఒక సేల్ జరిగేటప్పుడు ఏంటి, ఒక 6 ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ ఎక్కడో చోట గ్రీడ్, ఫియర్, ఆల్ట్రూయిజం, ఎన్వి, ప్రైడ్, షేమ్, వీటి వల్ల కొంటూ ఉంటారు. కాబట్టి ఏదో ఒక ఎమోషన్ని మీరు ప్రొజెక్ట్ చేసండి తీసుకోండి అని చెప్పారు. మిగతా సూత్రాలు కొంచెం చెప్పాను. ఇప్పుడైతే ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళ కోసమే తయారు చేస్తానని చెప్పండి, ఇట్ ఈస్ ఫర్ దెమ్, ఓకేనా, మీకోసం కాదు, మీకు వచ్చే కమిషన్ కోసం కాదు, మీకోసమే సార్, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసమే ఉంది సార్ ఇది. రెండోది స్కేర్సిటీ,
అంటే ఇది దొరకవు సార్, తక్కువ అయిపోతుంది, ఇక్కడ హార్ట్ కేక్స్ అయిపోతున్నాయి సార్, కాబట్టి అలాగే స్కేర్సిటీ క్రియేట్ చేయండి. ఎమోషనల్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. అలాగే ఏంటి, ఎప్పుడైనా సరే నేను చెప్పినట్లేంటంటే చెప్పకండి, చూపించండి. అలాగే ఒక సోషల్ ప్రూఫ్ ప్రజలకు ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోండి, చూపిస్తూ రండి సోషల్ ప్రూఫ్. అలాగే లాస్ట్ ఏం చెప్పాను, ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అది జరిగేటట్లు చూసుకోండి. అప్పుడు అద్భుతంగా అందరూ కూడా మీ సేల్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఈ సూత్రాల్లో ఏవైనా సరే ఇవన్నీ సైకాలజీ కాబట్టి ఇవన్నీ బేసిక్ మీకు సైకాలజీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా దీన్ని ఉపయోగించి మీరు అద్భుతమైన సేల్స్ పర్సన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మీలాంటి మంచి సేల్స్ పర్సన్ తోటి ఎప్పుడో నేను నేర్చుకున్న సేల్స్ని మీతో షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మన ఆర్గనైజర్స్కి అలాగే మన రియల్ ఎస్టేట్ అమరావతి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవైనా డౌట్స్ ఉంటే కదా, ఏవైనా మీరు క్వశ్చన్స్ ఏదైనా అన్మ్యూట్ చేసుకొని మీరు అడిగినా లేదా సెషన్లో మీరు చాట్లో పెడితే కూడా నేను చేయడానికి ఉపయోగ మీకు ఆన్సర్స్ నాకు తెలిసిన పరిధిలో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను చెప్తున్నా కదండి, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఫస్ట్ డే నుంచి చాలా అద్భుతమైన స్పీకర్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా మీ డైన్ లైన్ లో ఉన్న తీసుకొస్తే డెఫినెట్ గా మనం ఇంకా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా రియలైజేట్ చేసుకునేది ప్రాబ్లం అది కాదు, ఇంత మంచి క్లాస్ అనేది ఎక్కడ రావు అది అని నేను నా కోసమే చేయండి నేను చెప్పలేదు. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ డే కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను, ఓన్లీ నార్త్ ఫేస్ కంపెనీ చేయండి అని నేను చెప్పలేదు. మీరు మీకు నచ్చిన కంపెనీ మీకు నచ్చిన ఊర్లో చేసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు, విజయవాడ అయినా చేయండి, వైజాగ్ అయినా చేయండి, తిరుపతి అయినా చేయండి, ఎక్కడ చేసినా నో ప్రాబ్లం. కాకపోతే మీకు ఇంత మంచి సబ్జెక్ట్ అనేది రాదండి ఎవరికి కూడా. చాలా చాలా అద్భుతమైన స్పీకర్స్ అండి ఇక్కడ, శ్రీధర్ సార్ కానీ లేకపోతే ప్రీవియస్ వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన స్పీకర్స్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ 5 డేస్ కూడా, ఇంకా 5 డేస్ 6 డేస్ ఉన్న ప్రతి క్లాస్ కి కూడా అద్భుతమైన స్పీకర్స్ తీసుకొస్తాం అండి. ఆ కస్టమర్ సార్ ప్రామిస్ చేసినప్పుడు అద్భుతమైన స్పీకర్ తీసుకొస్తాం కాబట్టి మీ డౌన్ లైన్ టీమ్ లో తీసుకొని రండి, తీసుకొచ్చి వాళ్ళని కూడా క్లాస్ లో కూర్చోబెట్టండి. మీకు యూజ్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కోసం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం యూజ్ అవుద్ది, అది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి మనకు 100 లిమిట్ కాబట్టి 100 మంది ఫిల్ అయ్యేటట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్. గణేష్ బాబు సార్, ఎందుకంటే చెప్తున్నాండి, ఎందుకంటే ఇలాంటి అవకాశం దయచేసి మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ షేర్ చేయడము జస్ట్ ఊరికే ఏంటంటే వచ్చి మీరు సేల్ చేయండి మీకు కమిషన్ ఇస్తానంటే అక్కడికి అయిపోతుంది ఈవెన్ మన గణేష్ బాబు సార్కి. కాకపోతే ఎందుకు మిమ్మల్ని ఎక్విప్ చేయాలనుకుంటున్నారంటే ఒకటి, మీరు మాకే చేయండి అని చెప్పట్లేదు, నాలెడ్జ్ తెచ్చుకోండి. సో ఉన్న రిలేషన్ ప్రకారం మా పర్సనల్ రిలేషన్స్ ఏవో ఉంటాయి కాబట్టి అలాంటి మాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి దాన్ని మీరు తీసుకోండి. మీ లైఫ్లో మీరు ముందుకు రమ్మని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంటంటే ఎక్కడైనా మీరు వర్క్ చేయండి బట్ నాలెడ్జ్ తీసుకోండి. సో మీరు ముందుకు మీరు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తే చాలు. పలానా సెషన్ వల్ల నేను ఒక 10 సెషన్స్ ఉండడం వల్ల నాలో కొంచెం ఎనర్జీ వచ్చింది, నేను సేల్స్లో ముందుకు వెళ్ళాను, విల్ బి వెరీ హ్యాపీ. మీరు ఇక్కడ చేయాలని కూడా చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రోగ్రామ్. ఎస్ సార్, నమస్కారం సార్. పద్మనాభయ్య గారు నమస్తే. నమస్తే, యా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టైం స్పెండ్ చేసినందుకు మా కోసం. తర్వాత అంటే మనం చెప్పినవి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సార్. అంటే వెళ్ళి కలవాలని ఉంటుంది కానీ ఫియర్ కానీ భయం కానీ ప్రిపరేషన్ అని చెప్తారు కానీ కానీ ఆ ఇంప్లిమెంట్ చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే కొంతమంది కొంత సీరియస్నెస్ కూడా ఉంటుంది అది. అంటే మీరు తిరుపతి అంటున్నారు, మీరు సైకాలజీ కౌన్సిలింగ్ కూడా అలా ప్రొవైడ్ చేస్తారా? అంటే కొన్ని కొన్ని కౌన్సిలింగ్